హలో వ్యాస్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా పిల్లలు ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోయారు ఇది చాలా రోజుల నుంచి నడుస్తుంది కానీ ఇప్పుడు దానికి మించింది ఇంకా స్టార్ట్ అనమాట అడిక్షన్ దాటేసి దానివల్ల వాళ్ళ మీద ఆరోగ్యంగా ఎంత ప్రభావం పడాలో అంత ప్రభావం పడి ఇప్పుడు అందరు డాక్టర్ల దగ్గరకి అసలు ఏం పరిష్కారం ఏంటి అని మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకుంటున్నారనమాట సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఎంసీవి ప్రసాద్ గారి వాళ్ళతో ఉన్నారు ప్రకృతి వనం ఫౌండర్ నమస్తే అండి సార్ నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు ఫోన్ అడిక్షన్ ఫోన్ అడిక్షన్ ఫోన్ అడిక్షన్ అన్నది ఇప్పుడు అది అయిపోయింది దాని తర్వాత వచ్చేవి ఇప్పుడు మెమరీ లాస్ ఒకటి మానసికంగా వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు విపరీతమైన ధోరణి వచ్చేస్తుంది అంటే రాక్షసత్వంలో వచ్చేస్తుంది అనమాట వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా లాక్కున్న వాళ్ళకి కావాల్సింది కొనివ్వకపోయినా బీభత్సంగా అయిపోతున్నారు ఇదంతా ఫోన్ వాడడం వల్ల వాళ్ళ మానసిక పరిస్థితి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పొచ్చా సార్ ఇప్పుడు వంద కారణాల్లో ఇది ఒక కారణము ఇంతకు జీవన శైలిలో అందరు ఇంటిల్లి పాది పొద్దున్నే సూర్యోదయానికి ముందర లేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి పని ఉండేది పిల్లలకు కూడా ఏదో గడ్డి వేయడమో ఇంకోటో ఇంకో షాపుకి పోయి రావడము పొలం పనులు కొంచెం ఇన్వాల్వ్ కావడము ఏదో పనులు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు సో జీవన విధానంలో ఏది మనకు అవసరమో మన జీవనానికి సరి ఆ సరిపోయే పనులే చేసేవాళ్ళు అందరూ ఇంట్లో అందరు ఇంటిల్లి పాది అప్పుడు ఈ రకమైన అడిక్షన్స్ అనేది ఏం లేదు ఇట్స్ నాట్ అన్ అడిక్షన్ ఇప్పుడు వర్క్ అనేది అడిక్షన్ ఎట్లయితుంది పొలం దున్నితే పంట పెడితే ఆహారం వస్తుంది ఆహారం తింటాం అందరూ మనం కష్టపడి పండించిన పంట కాబట్టి దాని మీద గౌరవం పెరుగుతుంది అది పోయి ఇప్పుడు గేమ్స్ మొదలుకొని అన్ని వైల్డ్ గేమ్స్ కదా వాడు వస్తాను దేనిట్లకి అయితే ఇంతమంది ఎంగేజ్ అయ్యేది ఆ ఇంటి పనుల్లోనో పొలం పనుల్లోనో వాళ్ళ పేరెంట్స్ చేతి వృత్తులు అయితే వాళ్ళు మట్టి కలిపేదో కొంచెం పొగ వేసేదో కొంచెం సర్ది పెట్టేదో ఏదో పనులు అది తీసుకురా అంటే అట్లు ఉండేది ఇంకా ఒక ఏడేండ్ల అమ్మాయి రెండేండ్ల చంటిబిడ్డను వేసుకొని కొంచెం చూసుకో అంటే చూసుకో అమ్మ వాడు అరుస్తానంటే అంటే అటువంటికి పోసేసి అటు కంపేసి కడిగేసిరా అంటే వాడికి ఈ నాపిలు చెత్తా చెతారం ఈ హగ్గీలు ఏమి లేకుండా కూడా మేనేజ్ చేసే లెవెల్లో కూడా చిన్నబిడ్డ ఆరేండ్లకు ఉండింది సో వాళ్ళకి సెల్ఫోన్లో గేమ్ ఆడి వాడిని చంపారు వాడు వచ్చిన వాడు వాడిని చంపే వీడి చంపే ఇది అది క్రియల్గా నాలుగేళ్ళు మూడేళ్ళ పిల్లల నుంచి అదే గేమ్స్ ఆడిపిస్త్రే యాక్టివిటీ ఏం లేదు స్కూల్లో ప్రెషరు ఏ చదువు నువ్వు మార్కులు ఎక్కువ రావాలా లేకపోతే ఇంట్లో చాలా ఇష్యూస్ ప్రెషర్ ఎక్కడ చూసినా కంఫర్టబుల్గా హ్యాపీగా రండి కూర్చొని కలుస్తున్నాము అనే పరిస్థితి లేదు మరి వాళ్ళకి బ్యూటిఫుల్గా మంచి సైకలాజికల్గా మంచి గ్రోత్ ఉండి ఫిజికల్గా ఎక్కడ ఉంటా ఉంటారు సో మొత్తం డిస్టర్బ్ అయిపోయింది కదా ఎవరు ఒప్పుకుని ఒప్పుకోకపోయినా ఏదో వీక్లీ మేము కలిసి హోటల్ పోతాము దట్ డెంట్ వర్క్ సో మనం చేసే పని మనకు సొసైటీకి ప్రకృతికి పర్యావరణానికి ఉపయోగపడేట్లుగా ఉంటేనే కంఫర్ట్ ఉంటుంది అది లేనప్పుడు డిస్టర్బ్డ్గానే ఉంటాం దానికి ఎంగేజ్ చేసే టైము పెద్దోళ్ళు ఇవ్వడం లే సో పిల్లలు ఎంగేజ్ చేయాలంటే ఏం చేయాలా ఒరే కొండ ఎక్కుదాం ఈరోజు నైట్ పోయి కొండ మీద స్టే చేద్దాం మనం అక్కడే వండుకొని తిందాం అడవిలో పోయి ఉందాం చెట్టుకి కూర్చుందాం అడివి స్విమ్మింగ్ నేర్చుకుందాం నదిలో మనము స్విమ్మింగ్ చేద్దాం ఇట్లాంటివి ఏంటో లేదా ఒక కుక్కపిల్లని తెచ్చుకుందాం దానికి మొత్తము స్టడీ చేసి దానికి ఏం వ్యాక్సిన్ లేవాలా అన్నీ రోజు కమ్మరా చదువుతో పాటు ఇవి కూడా ఉండాలి ఒక కుక్కపిల్లనో ఒక పిల్లినో ఒక పక్షినో చేరదీసి దాన్ని ప్రేమగా ఒక చెట్టు నాటి విత్తనం వస్తూ ఉంది ఏం జరుగుతూ ఉంది అని దాన్ని వైపు నడిపిస్తే వాడు ఎంగేజ్ అవుతాడు సో వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటా ఉంటారు అవన్నీ వేస్ట్ చదివి మార్కులు తెచ్చుకుంటే ఏదో అయిపోతే ఇంకేదో అయిపోతాడు అనుకుంటా ఉంటారు పెద్దవాళ్ళు టీచర్లందరూ మార్కులు తెప్పించడానికి సీరియస్గా పనిచేస్తూ ఉంటారు పేరెంట్స్ అందరూ ఆస్తులు తప్ప ఇచ్చి వీడికి ఏదో చేసేయాలి సో వాడికి నేచర్తో కనెక్షన్ పోయింది కదా సో డిస్టర్బ్డ్ అయ్యేది ఫిజికల్గానే కాకుండా ఫుడ్తో పోయింది సో సైకలాజికల్గా కూడా వాడికి ఏం చేస్తే కంఫర్ట్ సైలెంట్గా ఉండే సైలెంట్గా ఉందామనే ఆలోచనే లేదు కదా ఒక మీరు చూడండి పిల్లల్ని ఫైవ్ మినిట్స్ కూర్చోమంటే కూర్చోలేరు వాళ్ళు అన్లెస్ టీచర్ భయంతో ఫార్టీ ఫైవ్ మినిట్స్ కొడతాము ఏదో పనిష్మెంట్ వస్తుంది అని ఎవరో ఇంట్లో ఎవరైనా వాళ్ళు ఉంటే ఎవరు ఇప్పుడు పిల్లవాళ్ళు ఎవరు భయపడ్డ వాళ్ళు ఎవరికి అంటే తప్ప అస్సలు ఓపిక్గా కూర్చొని ఆ సన్ రైజును సన్సెట్ను చూడు ఆ చక్కెర చక్కెరేయి మన పిచ్చుకలు బయట ఉండే కొంచెం ధాన్యం వేయి మన కుక్కను ఇపోతే కడుగుదామా ఇట్లా పనులు ఎవరు చెప్పడం లేదు చూడు ఎవరు వర్కర్స్ చెప్పేసి పనులు చెప్పేసి ఇట్లే అవుతా ఉంది సో వీళ్ళకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమంటే వీళ్ళని ఒక పని మీద కుదురుగా కుసిపెట్టేది పెద్ద పని అయిపోయింది ఇప్పుడు కుదరలేదు ఇప్పుడు కూర్చోని నువ్వు ఓన్లీ సన్సెట్ చూడరా ఓ పది నిమిషాలు సన్సెట్ ఎట్లయితుందో చూడు దాని మీద మనం మాట్లాడుకుందాము అని ఏదైనా ఏ పేరెంట్ అన్నా ఏ టీచర్ అన్నా స్టూడెంట్ చెప్తారా ఏం ఏం జరుగుతుంది సన్సెట్ అంటే అసలు నువ్వు ఊరికే ఉండరాయన పోనీ మెడిటేషన్ చేసి చిన్నపిల్లలకి మెడిటేషన్ చేయమని ఏం చెప్తాం మెడిటేషన్ చేసి నువ్వు ఏదో ఆలోచన వస్తుంది దాన్ని పక్కన పెట్టు దాన్ని అబ్జర్వ్ చేయి అని కృష్ణమూర్తి గారు చెప్పిండేదో బుద్ధుడు చెప్పిండేదో చెప్పేంత స్థితి ఉండదు కదా పిల్లలకి సో వాళ్ళకి నిజంగా నేచర్లో ఉంటారు వాళ్ళు ఆ ఏజ్లో సో నేచర్ ఫ్రెండ్లీగా ఏమి చేయాలో అవి చేయాలి వాళ్ళకి సీరియస్గా వాటి మీద ఎంగేజ్ చేస్తే వీటి మీద ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుంది సో మనం అంత ఇంత గ్యాజెట్స్ వచ్చినాయి ఇన్ని ఇంప్లిమెంట్స్ వచ్చినాయి ఇంత కరెంటు వస్తువులన్నీ వచ్చినాయి ఇంకా మనము మన కోసము మన పిల్లల కోసము సొసైటీ కోసము మనము టైం ఇచ్చే పరిస్థితి లేదంటే మరి ఏం చేయాలా సో ఈ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అది హెల్త్ ఫిజికల్ హెల్త్ పోయిందేదని తెలుసు చాలామంది పిల్లలకి బికాస్ ఆఫ్ ది హెల్త్ ఆఫ్ ది మదర్ ఇస్ నాట్ వెల్ పుట్టిన చైల్డ్ కూడా ఆరు హిమోగ్లోబిన్ ఉండి ఆమెకి మందులేసి టాబ్లెట్లు వేసి ఫోలిక్ యాసిడ్ జింకులు ఐరన్లు వేసి పిల్లల్ని పెంచుతూ ఉంటారు పొట్టలోనే పెంచుతూ ఉంటారు అంటే యూరియా డిఏపి వేసిన పంట ఎట్లా పెరుగుతుందో అది గాలికి ఎట్లా పడిపోతుందో వీడు నాలుగు కిలోలు బరువు ఉండాడు కానీ బయటకు వచ్చేప్పటి నుంచి వాడికి ఇమ్యూనిటీ లేదు సో వాడి హెల్త్ చిన్నప్పటి నుంచే స్పాయిల్ అయింది వాళ్ళకి ఇరవై వేడు వచ్చినప్పటికీ థైరాయిడ్ ప్రాబ్లము రకరకాల సమస్యలు డయాబెటీస్ చిన్నప్పటి చైల్డ్ డయాబెటీస్ కూడా వస్తుంది వీటికి అన్నిటికీ కనెక్టెడ్గా పెద్దోళ్ళు పిల్లోళ్ళని డెఫినెట్గా వాళ్ళకి అవసరాలు వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కలిగించి వాళ్ళకి పెయింటింగా ఒక పెట్ రేరింగా మొక్కలా ఫారెస్టా ఇంకోటి అనే మంచి ఫ్రెండ్స్తో కలిసి డిబేట్ చేసేదా ఏదైనా సబ్జెక్ట్ మీద ఇప్పుడు పొల్యూషన్ అవుతూ ఉంది ఎయిర్ పొల్యూషను వాటర్ పొల్యూషను నదుల పొల్యూషను సాయిల్ హెల్త్ పోతూ ఉంది వీటన్నిటి మీద మనం డిస్కస్ చేద్దామని తమాషగా చెప్పాలి మనం చెప్పే టార్గెట్ అంతా వాళ్ళకి టెన్షన్ చూడండి ఏ దీని మీద రాస్తే నువ్వు ఎలక్ట్రిషియన్స్ రాస్తే నీకు ఫస్ట్ ప్రైజ్ రావాలా సారీ గూగుల్లో సెర్చ్ చేసి వాడు ఫస్ట్ ప్రైజ్ కోసం టార్గెట్ తప్ప దీన్ని నేర్చుకుందాము అసలు ఇది మనకు మనకి జీవితంలో ఇది అవసరం కాబట్టి మన నదులు ఏంటి ఎందుకు బొల్ అవుతూ ఉండయి దాన్ని ఏమైనా మార్చేదాన్ని ఫీల్ అవుతుందా లేదా రెయిన్ వాటర్ని ఎట్లా సేవ్ చేయాలా మనం సాయిల్ని ఎట్లా దాన్ని కన్సర్వ్ చేయాలా దాని సాయిల్ హెల్త్ బాగా పెడితే దాంట్లో న్యూట్రిషియస్ వాల్యూ పెరిగితే ఆ ఫుడ్ తింటే మనం హెల్తీగా ఉంటాము అది వెరీ లాజిక్ ధరికం సైన్స్ అవసరంలే ఇట్లాంటివన్నీ సైన్స్లో పెట్టి వాటిని స్కూల్లో కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి మినిమం ఇంత ఏరియా నుంచి దాంట్లో మొక్కలు పెట్టించాలి అరే రేపు వస్తానే అరే నీడు పోలేదు కాబట్టి చూడరా ఇప్పుడు ఎండిపోయింది సండే మనం సండే కూడా వచ్చి పోసిపోతే కదా మన మన మొక్కలు పెరిగేది అనేది వాళ్ళకే వచ్చేట్లుగా చేస్తే వాడు మంచి సీఈవ అవుతాడు పెద్ద కంపెనీకి సీఈఓ అయితే వాళ్ళ ఎంప్లాయీస్ అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు అందుకే నేచర్తో కనెక్షన్ ఇచ్చే విధంగా వాళ్ళ జీవన విధానం మార్చేదానికి సొసైటీ అంతా పనిచేయాల ముఖ్యంగా టీచర్లు ఇంట్లో పేరెంట్స్ బయట పోయినప్పుడు అంతా వీటి గురించి మాట్లాడాలి ప్లాస్టిక్లు వాడకుండా రీసైకిల్ చేయడము ప్లాస్టిక్లు తక్కువ వాడడము అసలు వాడకుండా ఉండడము ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు అనే క్వశ్చన్ వాళ్ళనే రప్పించి వాళ్ళతో ఇప్పుడు బాగా అందరూ మాట్లాడుతున్న ఒక పదం ఏంటి అంటే స్లో లివింగ్ అందరూ పరిగెట్టాల్సిన అవసరం లేదు నెమ్మదిగా వెళ్ళినా కూడా ఇది కూడా జీవన విధానమే నెమ్మదిగా వెళ్దాము పరిగెట్టేసి ఏదేదో చేసి చేసేయాలని స్ట్రెస్ అవసరం లేదు స్లో లివింగ్ స్లో లివింగ్ హ్యాష్ ట్యాగ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అదే అవుతుంది మీ మీకు గురించి మీరు విన్నారా సార్ స్లోలింగ్ అనేది నేను కూడా చెప్తా ఉండే ఆ స్లో ఫుడ్ కెఫే అని పెట్టాలని చాలా ఏళ్ళ ముందరే నేను ఏదో యూట్యూబ్ చెప్పినట్లున్నా ఫాస్ట్ ఫుడ్స్ అని ఉండదు కదా ఫాస్ట్ ఫుడ్స్ అంటే కరెక్ట్గా తినేస్తాను కదా స్లో ఫుడ్ కెఫే అని పెట్టండి అక్కడ జొన్న రొట్టెలు ఎంచుకొని నిదానంగా ఆ పప్పులతో కలిపి ఈ గుళు ఇలాంటివి రిచ్ ఫుడ్ బట్ స్లోగా నమిలి డైజెస్ట్ అయ్యే ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటారు అని వెరీ సింపుల్ అది ఆరోగ్యం ఇచ్చేటవన్నీ స్లోగానే పోతాయి లోపలికి ఫాస్ట్గా వెళ్తా ఉంది ఐస్ క్రీమో ఇంకొక నూడిల్స్ పేస్తాలకి ఇస్తాను అంటే అది డేంజర్ అని అర్థం అంటే బాడీకి అర్థం చేసుకొని మైండ్కు బాడీకి కొహరెన్స్లో జరిగే ఫుడ్ కుకింగ్లో కూడా అట్లే ఉండాలా స్లోగా కుక్ చేసి నిదానంగా తినాలి ఫాస్ట్గా ప్రెషర్ కుక్కర్ వేయకూడదు బట్ పాత్రలో చిన్నగా నానబెట్టుకొని బుడకబెట్టుకొని తింటే న్యూట్రిషియస్ వాల్యూ వేస్ట్ కాకుండా ఉంటుంది దానికి పెద్ద దాని పెద్ద పెద్ద రిసెర్చ్లు కూడా తిరిగినాయి మట్టి పాత్రలు ఎందుకు ఉండాలా ఇట్లాంటివన్నీ సో ఈ స్లో ఫుడ్ లివింగ్ అనేది స్లో లివింగ్ అనేది ఫుడ్లోనే అనుకున్నాము బట్ జీవన విధానంలో కూడా స్లో అంటే ఈ పరిగెత్తి అదొద్దు అంటే అంటే ఏ పొద్దున్న నుంచి పరిగెత్తి పరిగెత్తి సాయంత్రం వచ్చి అప్పుడు తినేదానికి టైం లేకుండా పన్నెండు గంటలకు చేరి అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేడి చేసుకొని అప్పుడు తిని ఎప్పుడో ఆరు గంటలకి కంప్లీట్ చేయాల్సిన ఫుడ్ పన్నెండు అంటే ఇవన్నీ వీటి నుంచి ఆ స్లో లివింగ్ అనుకుందాం దాంట్లో ఫుడ్ కూడా ఉంది జీవన విధానం కూడా ఉంది ఆలోచనలు కూడా ఉండే ఏదో టార్గెట్ అనుకొని మనకి నెక్స్ట్ వీక్ అంతా అయిపోవాలి ఇది ఒక అయిపోవాలంటే వాళ్ళకి లీడర్ లీడర్కి ప్రెషరు కంపెనీకి అందరికీ ప్రెషరే సో అందుకని ఈ జీవన విధానంలో ఈ జాబ్ అనేది పెద్ద కల్పిట్ అందుకని మనకు మనం ఉంటే ఏ చతుర్వృత్తులైనా చేసుకొని నాలుగు కుండలు చేసుకుంటాము లేదా కొంచెం పొలం పెట్టుకుంటాము మంచి ఆర్గానిక్ ఫుడ్ తయారు చేసుకుని మనం తింటాం ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటాము డబ్బులే వద్దు నాలుగు షర్ట్లు ఉంటే చాలు ఏంటి అవసరం లేదు ఇప్పుడు సిటీలో బతకాలంటే ఈ దానికి దానికి ఈ మీటింగ్ పోవాలంటే దానికి టై ఉండాలా ఇష్యూ ఉండాలా ఈ బ్రాండ్ ఉండాలా ఇవన్నీ అవన్నీ లేన మన ఊళ్ళో ఉంటే మనం ఏదో పంచి కొట్టుకుంటాం ఉంటాము ఆ గుడ్డలు ఉత్తుకుంటాం వేసుకుంటాం సింపుల్గా అంత ఇంత ఖర్చు లే సో స్లో లివింగ్లో ఇవన్నీ జీవన విధానంలో మనం చేసే ప్రతి పని కూడా యాక్టివిటీ అవుతుంది స్లో లివింగ్ అంటే రెండోది స్లోగా ఉండాలి కదా అని బిడ్డ బాయిలో పడినాడంటే అంటే స్లోగా పోతే కుదరదు అవసరమైనప్పుడు ఫాస్ట్గా ఉండాల్సిందే ఫాస్ట్ స్లో అనేది రిజల్టివ్ టర్మ్ ఎప్పుడు ఫాస్ట్గా ఉండాలా బస్సు వచ్చేస్తా ట్రైన్ వెళ్ళిపోతుంది తొందరగా పోవాలా నేను స్లోగానే కార్ తోలుతాను నేను స్లోగానే రెజల్యూషన్ పోతాను ఎప్పుడే కుదురుతుంది సో సపరేట్గా స్లో అని కాదు సపరేట్గా ఫాస్ట్ అని కాదు ఎప్పుడు అవసరం అప్పుడు ఫాస్ట్గా ఉండాలి ఇప్పుడు హంట్ చేయటప్పుడు చిరుతపులి నేను స్లోగా పరిగిస్తాను జింక దొరకమ్మా అంటే దొరుకుతదా మనం కూడా ఏ పని ఫాస్ట్గా చేసినప్పుడు చేసేట్గా ఉండాలి అనవసరం అయినప్పుడు ఫాస్ట్ అవసరం లేదు అనవసరమైన దగ్గర స్లోగా కూడా అవసరం లే ఫాస్ట్గా పోతే ఏదైనా అచీవ్ అవుతాము అనుకుంటే అచీవ్ మళ్ళీ స్లో అవుతాము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము స్లో లివింగ్ అనేది ఎక్స్ట్రాడినరీ థాట్ ఉండే వాళ్ళకే వస్తుంది స్లోగా అరే ఈరోజు ఏం పని లేదు హ్యాపీగా ఇంటూనే ఉంటాము మనం ఏం పని పెట్టుకోం ఎక్కడికి పోము ఏం పని చేయము అసలు మనకు ఎక్స్ట్రా ఇస్తామంటే కూడా మనం పని చేయము నైట్ అంతా పని చేయి నీకు ఎక్స్ట్రాగా ఇస్తాం డబ్బులు అంటారు ఏదైనా కంపెనీ మేము చేయము నైట్ మేము హాయిగా నిద్రపోతాము పొద్దున్న లేచి వాకింగ్ పోతాము మనం మంచిగా మామిడి పళ్ళు సీతాఫలం కలిసి వేసుకొని తింటాము నిదానంగా ఎంజాయ్ చేస్తాము అదే స్లో అంటే స్లో అంటే ఏదో వదిలేసేదాన్ని కాదు నువ్వు ఏది ఇష్టమో అది చేయగలిగే టైం నీకోసం స్పేర్ చేసుకునేది స్లో లీవింగ్ ఈ ఫాస్ట్ లివింగ్ అంటే ఏంది నీకు ఇష్టమైనవన్నీ పక్కన పెట్టేసి మీ ఫ్రెండ్తో కడపాలా ఏదో ఫారెస్ట్ పోవాలా లేదో షాపింగ్ పోయి ఏదైనా మంచి ఫ్రూట్స్ తెచ్చుకోవాలా ఇంట్లో ఏదైనా మంచిగా కొబ్బరి లడ్డూలు లేదా చేసుకోవాలా టైం పడుతుంది దానికి టైం లేదు అట్లా లేకుండా నీ కోసం నువ్వు నీకు ఇష్టమైనవి చేసుకుని నీకు ఇష్టమైన వాళ్ళతో కలిసి నీకు ఇష్టమైన పనులు చేసేదానికి స్పేర్ చేయలేకపోతే దట్స్ ఏ వేస్ట్ గేమ్ దట్స్ ఎప్పుడన్నా ఒకరోజు ఏదైనా అవసరమైనప్పుడు సరే కానీ ప్రతిరోజు ఇట్లే ఉంటే హౌ హౌ కెన్ ఇట్ బీ ఎ లైఫ్ మీరు కార్లో ట్రావెల్ లేదా నేను కార్లోనే డ్రైవ్ చేస్తాను ఇప్పుడు ట్రైన్ కార్లో నేనే డ్రైవ్ సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తాను దాని పల్లె ఆరు వందల కిలోమీటర్లు సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తాను ఎప్పుడంటే వాలంటీర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళతో కలిసి ప్రయాణిస్తాను ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్లో కూడా మాతో కలిసి తిరగదాము అనుకునే ఆలోచన వచ్చేది గొప్ప విషయం కదా ఇప్పుడు ఎక్స్ట్రా షూర్న ఈ వీడియో చూసి సార్ నాకు ఈ బిజీ లైఫ్ అవసరం లేదు నాకు ఈ బిజినెస్ సంపాదించిందంతా ఈఎంఐలు సరిపోతా ఉంది సో ఇంకా ప్రమోషన్ వచ్చి నెలకు ఐదు లక్షలు వచ్చింది అనుకోండి ఎవరో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు యాభై ఫ్లోర్లలో నువ్వు ఇదేదో వ్యూలో ఉంది ఇది పది కోట్లు అనేస్తావు కదా పది కోట్లు కూడా ఉన్నాయి కదా ఫ్లాట్ ఇక్కడ సో పది కోట్లు ఉండేది వంటాడు ఐదు లక్షలు జీతం ఉంటే దీన్ని తీర్చడానికి మళ్ళీ ఇరవై ఏళ్ళు పడుతుంది అనే నీ జీవితం అంతా ఈఎంఐల్ కి డబ్బులు ఎక్కువ ఇంకా ఈఎంఐల్ కి ఇంకా ఎక్కువ ఉంటే ఇంకోటి ఏదో స్విట్జర్లాండ్కి పోయి అక్కడ ఎంజాయ్ చేద్దాము ఇక్కడ ఇక్కడ గండి చెరువు గండి గండిచె గండి గండికోట గండి చెరువు అక్కడ ఇక్కడ చాలా చెరువులు ఉన్నాయి దుర్గమ్మ చెరువు రోపే మీద ఉండొచ్చు రకరకాల ఊరు బయట పోతే కూడా చాలా ప్లేస్ ఉన్నాయి ఎంజాయ్ చేసేదాన్ని ఇక్కడ ఇవన్నీ పోస్ట్ చేసి పది ఏళ్ళ తర్వాత ఒక వారం రోజులు స్విట్జర్లాండ్కి పోయేదే టార్గెట్ పెట్టుకుంటారు ప్రతిరోజు సన్ సన్ రైజ్ అయితే ఉంది ప్రతిరోజు చిలుకలు పిచ్చుకలు వస్తానే ఉన్నాయి ప్రతిరోజు నువ్వు ఎంజాయ్ చేయొచ్చు మూమెంట్లో స్విట్జర్లాండ్ కూడా పోయి ఎంజాయ్ చేయండి టార్గెట్ పెట్టుకొని ఈ రోజు పండగ సంక్రాంతి రోజు ఊరికి పోయి ఎంజాయ్ అనుకొని మూడు వందల అరవై రెండు రోజులు బాధపడతా పని చేయాలా ఆ రోజు ఇంకేదైనా సమస్య వచ్చిందంటే టెన్షన్ వచ్చి ప్రాజెక్ట్కి రెడీ కావాలి నువ్వు ఏది పండగ పోతాడు అమెరికాని అమెరికా నుంచి చూడ కంపెనీ సో ఆడిపోయి కూడా టెన్షన్ ఆడే పని చేస్తూ ఉంటా ఉంటాడు ఎంజాయ్మెంట్ అనేది అట్లే ఒకే మూమెంట్లో జరుగుతూ ఉండాల ప్రతిరోజు జరిగేదంటే పని ఎంజాయ్మెంటు బాధ సుఖము కష్టము హ్యాపీనెస్ అప్పటికప్పుడే ప్రెజర్ అప్పటికప్పుడే ప్రెషర్ రిలీజ్ చేసుకోవడము ఇవన్నీ అట్టే కంటిన్యూగా జరిగే ప్రాసెస్ అది సపరేట్గా ఈ రోజు పెట్టుకొని నా బర్త్డే కాబట్టి ఎంజాయ్ చేస్తాను అనే దానికి లేదు నీ బర్త్డే రోజు ఇంత పెద్ద బర్డన్ వచ్చి పడవచ్చు నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు లైఫ్ను అట్లా ఆస్వాదించేదే మూమెంట్లో ఉండడం దట్స్ వాట్ ఓషో కానీ జిట్ కృష్ణమూర్తి కానీ చెప్పడం ఈ ప్రజెన్స్లో ఉండు మీతో మాట్లాడుతూ ఉన్నాను మీతో మాట్లాడే తప్ప నాకు ఏమైనా గుర్తు రాకూడదు అది మూమెంట్ ఉండవు సో అది ఎంజాయ్ చేస్తాం అదే అదే కష్టం కదా సార్ ఇప్పుడు ఇప్పుడు ఫోన్ ఎత్తితే నలుగురు ఏం చేస్తున్నారో నాలుగు నాలుగు పనులు కనిపిస్తున్నాయి అసలు ఏం చేసేది కరెక్టా కదా కంపారిజన్ స్టార్ట్ తర్వాత ఇది వద్దులే ఇది చేద్దాం ఇది బాగుంది ఈ అంతా సగం 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 పనులు కనిపిస్తున్నాయి అందుకే ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా ఆలోచించి నేను కొన్ని వీడియోలు పెద్దవాళ్ళవి చూసింది నేర్చుకుంది ఏమంటే మన వల్ల ఏ చిన్న చిన్న పనులు చేసుకుంటే హ్యాపీగా ఉంటారు మీ వల్ల ఏంది మీ టేబుల్ని సర్దుకొని మీ మీ డస్ట్బిన్ కొంచెం క్లీన్ చేసుకొని మీ బెడ్షీట్ మీరు మరత పెట్టుకొని మీ బాత్రూమ్ మీరు కడుక్కొని మీ అమ్మకి ఏదో కూరగాయలు పది నిమిషాలు కోసిచ్చేసి మీ మోటార్ సైకిల్ మీరు చుడుచుకుంటే ఇవన్నీ అయ్యేదే కదా సో ఐదు ఆరు పనులు రోజు హ్యాపీగా నివసిస్తాయి మీ ప్రమోషన్ కోసము ఇంకా రెండేళ్ళు ఉంటుంది టైం అనుకుందాము అయ్యో ఇంకా రెండేళ్ళు వెయిట్ చేయాలా అని మూడు వందల డెబ్బై రోజులు బాధపడే కంటే లాస్ట్ ఐదు రోజులు ఈ మూడు వందల డెబ్బై ఏడు వందల రోజుల్లో రెండేళ్ళు అంటే ఏడు వందల రోజుల్లో లాస్ట్ ఐదు రోజులు అనుకుంటు ఆలోచించచ్చు కదా మూడు వందల రోజులు అదే తిప్తూ ఉంటుంది అండి మీ మైండ్లో ఏం తిరుగుతుంది ఏది కాదో అది ఎప్పుడైతుందో అని ఆలోచిస్తూ ఉంటాం ఏది నీ చేతుల్లో ఉండి నీకు ఇప్పుడు ఇన్స్టెంట్గా ఏది చేయాలనో దాన్ని పోస్ట్పోన్ చేస్తాం లాస్ట్కి చిన్న పని ఇంట్లో ఏదన్నా చెప్పింటారు అది కూడా పది రోజులు పర్ఫామ్ చేసింటావు ఏదన్నా తెమ్మ అయ్యో మర్చిపోయిన అంటాడు ఏమి ఆఫీస్ పల్లె పని అరే నాయన ఇంటికి వచ్చేటప్పుడు ఏదో మామిడి పండు ఇస్తున్నామని చెప్పింటారు అది చేసేదానికి టైం లేదంత బిజీగా జాబ్ ఉంటే ఆ జాబ్ని వదిలేదు కదా లైఫ్ అట్లా వెళ్ళిపోతా ఉంది ఏళ్ళు అయిపోతా ఉన్నాయి ఇట్లే వాళ్ళు ఏంది అట్ ది అట్ ది మోస్ట్ అచీవ్మెంట్ ఏంది ఏదో టీమ్ లీడర్ ఇంకోటి అది అవుతావు కానీ ఎన్ని పోగొట్టుకుంటా దట్స్ వాట్ ఇస్ ఏ సీజన్లో ఏ వచ్చిన ఫ్రూట్స్ తిందామా అట్లా ఆ నేచర్ని ఆ రెయిన్లో నాని పిల్లోడితో పాటు అడవిలోకి పోయి బురదలో పడి మరక కూడా మంచిదేని ఎవరో వేస్తాడు కంపెనీ వాడు అరే నువ్వు నువ్వు వాడు మరకేసేది ఏంది నువ్వే బురదలో బుర్రు హ్యాపీగా ఇప్పుడు న్యాచురల్ క్లాత్ అంతా ఎర్రమట్టి మంచి ఎర్రమట్టిలో వేసి న్యాచురల్ కలర్స్ వేస్తూ ఉంటారు సో అట్లా నేచర్ దగ్గర ఉంటే హండ్రెడ్ సొల్యూషన్స్ ఇస్తుంది నువ్వు హ్యాపీగా ఉండేదాన్ని మనం మాత్రము ఏది మన వల్ల కాదో ఐఐటీ అయిపోవాలా మంచి మ్యాచ్ దొరకాల పెళ్లికి మళ్ళా మగపిల్లడు పుట్టాలా వాడు హెల్త్ పుట్టాల మన హెల్త్ మాత్రం ఆరే ఉండాలి హిమోగ్లోబిన్ వాడు హెల్త్గా ఇన్ని కండిషన్లు పెడితే ఎట కుదురుతుంది ఇన్ని వెరైటీ ఫుడ్లు ఉన్నాయి ఇంత ఇప్పుడు ఈ మధ్య ఐదు ఐదేళ్ళ కరోనా తర్వాత నుంచే అనుకోండి కరోనా జస్ట్ ముందు నుంచి అనుకోండి ఇన్ని ఈ ఫుడ్లు వచ్చేసాయి ఇన్ని బెస్ట్ ఫుడ్ ఇవి తినండి గింజలు తినండి ఈ గింజలు తినండి అవి గింజలు తినండి ఇవన్నీ చెప్తున్నారు ఇవన్నీ తింటే ఆరోగ్యంగా ఉంటారు అని అవన్నీ మిక్స్ చేస్తున్నారు తిన్న డైరెక్ట్గా తినలేని వాళ్ళు అవి ఇవి తీసుకుని బట్ స్టిల్ మీరు అన్నట్టు ఆరే ఉంది హిమోగ్లోబిన్ ఎందుకని ఇంత వెరైటీ ఫుడ్ ఉంది కూడా యాక్చువల్గా లాజికల్గా ఆలోచిస్తే మన ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది భూమి నుంచి వస్తుంది భూమికి కూడా ఆరోగ్యం ఉంది అది పుర్వర్ అదే నేను చెప్పేది కాదు సాయిల్ హెల్త్ అంటానే దాంట్లో మన హిమోగ్లోబిన్ టెస్ట్ చేసినట్లు ఆర్గానిక్ కార్బన్ ఓసీ అంటారు ఆర్గానిక్ కార్బన్ అంటే హ్యూమస్ అంటాం కదా ఆర్గానిక్ మ్యాటర్ అది బాగుంటే సాయిల్ హెల్తీగా ఉన్నట్లు సాయిల్ ఎదంటే ఏమి మనకైతే ఇండ్లు ఉంటే మనం కంఫర్టబుల్గా ఉంటాము సాయిల్లో ఉండే కోటాది కోట్ల సూక్ష్మజీవులకి ఫుడ్ ఆర్గానిక్ కార్బన్ అవి ఇండ్లు దాంట్లో ఉండి దాంట్లో కంఫర్టబుల్గా ఉండి అవి పని చేసుకుంటాయి దాంట్లో ఫంగస్లు ఉంటాయి వైరస్లు ఉంటాయి బ్యాక్టీరియాలు ఉంటాయి డిఫరెంట్ మైక్రోబ్స్ అన్నీ పెద్ద ప్రపంచంలా ఉంటుంది లైఫ్ ఇన్ ద సాయిల్ అని మీరు గూగుల్ చేస్తే వీడియోలు చూడండి పెద్ద ప్రపంచం నడుస్తూ ఉంటుంది సాయిల్లో నక్షత్రాల కంటే ఇంకా ఒక గ్రాము మట్టిలో నూరు కోట్ల సృష్టిజీవులు ఉంటాయి హండ్రెడ్ క్రోర్స్ అంటే ఎంతో థౌజండ్ బిలియన్ వన్ బిలియన్ ఒక గ్రామ్ మట్టిలో ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అంటే అంత రిచ్గా ఉండే సాయిల్ అడవిలో ఉంటుంది కాబట్టి ట్రైబల్స్ అడవిలో ఉండే వాళ్ళందరూ ఆ రకమైన ఆహారం అనేది ఆరోగ్యంగా గట్టిగా ఉండరు మనము ఈ యాభై ఏండ్ల అరవై ఏళ్ళల్లో యూరియాలు డీఏపీలు కెమికల్స్ పెస్ట్ సైడ్స్ హెర్బిసైడ్స్ కలుపు మందులు ఇవన్నీ వాడి 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 భూమిని స్లోగా చంపేసినాం దాని మీద మాట్లాడడం లేదు ఎక్కువ తెలుస్తూ ఉంది కానీ ఎవరికి తెలీదు ఆర్గానిక్గా చేస్తూ ఉండరు ఓకే కెమికల్ ఫార్మింగ్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ డెఫినెట్లీ ఎన్నో రేట్లు మంచిదే కానీ ఆర్గానిక్ ఫార్మింగ్లో చేస్తూ ఉండే సాయిల్ హెల్త్ ఎట్లుంది ఇప్పుడు ప్రకృతంలో మేము దాదాపు రెండు వేల తొమ్మిది అంటే పద్నాలుగు పదిహేను ఏళ్ళ నుంచి కెమికల్స్ వాడడం వాడడంలే అయినా సాయిల్ హెల్త్ జీరో పాయింట్ త్రీ ఉన్నది జీరో పాయింట్ ఫోర్ జీరో పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంది అంటే మేము కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అని కెమికల్స్ వేయకపోయినా సాయిల్ హెల్త్ టూ ఉండాల్సిన హిమో టూ ఉండాల్సిన ఆర్గానిక్ కార్బను జీరో పాయింట్ ఫోర్కు జీరో పాయింట్ త్రీకుంది మరి దాంట్లో నుంచి వచ్చిన ఫుడ్ న్యూట్రిషన్స్ ఎట్లా ఉంటుంది అందుకే ఇన్ని రకాల ఫుడ్లు బకెట్ బిర్యానీలు ఫ్లాక్స్ సీడు సదులు జావలు ఇవి అవి కషాయాలు అతిపతిగా అవి అన్ని తింటా ఉన్నా కానీ ఆరోగ్యం లేకుండా న్యూట్రిషన్ ఫుడ్ లేదు గాలి లేదు ఫ్రెష్గా గాలి లేదు మంచి నీళ్ళు లేవు ఫ్లోయింగ్ వాటర్ లేదు ఆహారం లేదు ఈ మూడు కారణాల వల్ల మనుషుల హెల్త్ మనం అనుకునేంత స్పీడ్గా ఇంప్రూవ్ కావడం లేదు ఇది కాన్షియస్ కాన్షియస్గా లేవు ఎవరు కానీ ఈ సీజన్లో వచ్చిన ఫ్రూట్స్ ఈ సీజన్లో తినండి సీతాఫలం కాయలు బెస్ట్ పలసకాయలు బెస్ట్ మామిడి మామిడిపళ్ళు ఆల్నేటికాయలు ఇవి ఫారెస్ట్ ఫ్రూట్స్ తినండి వెలక్కయలు అని ఏ హీరో అయినా చెప్తాడా ఏ ఎవరు చెప్తారు డబ్బులు ఇస్తే ఫ్లెక్సీలు ఎందుకు కడతారు డబ్బులు ఉన్నాయి కాబట్టి కడతారు నీకు జొన్న రొట్టెలు సూపర్ ఫుడ్ అని ఒక్క అడ్వర్టైజ్మెంట్ ఉందా హైదరాబాద్లో మరి ఎట్లా పచ్చ జొన్నలు రాయచూరు జొన్నలతో రొట్టెలు మూడు తింటే రోజు పోతున్నా సాయంత్రం హ్యాపీగా ఉంటావు ఆ జొన్నలు మంచిగా రిచ్ సాయిల్ నుంచి వస్తే ఎక్సలెంట్ ఇంకా సూపర్ సో ఇది సాయిల్ హెల్త్ పోయింది కాబట్టి దాని నుంచి వచ్చే ఫుడ్ తిని మన హెల్త్ కూడా పాడైపోయి సో వెరీ కనెక్టెడ్ ఇవి రెండు చాలా దీని మీద పని చేయాలి అందరూ బట్ ఇది చాలా మేజర్ ప్రాబ్లం కదా సార్ మన కెమికల్స్ అంటే అంటే మన చేతిలో పని కాబట్టి ఆపుకుంటాము బట్ అది భూమిని ఇంత భూమిని మనం కోసీ లెవెల్స్ పెంచాలి అంటే చాలా పెద్ద పని కదా సార్ చాలా పెద్ద పని ఇది వేల ఏళ్ళ నుంచి మన పెద్దోళ్ళు ఆవులను కట్టేసి పేడ పెట్టపోకలు వేసి గొర్రె మందలు పెట్టి జనుము జీలగా పిల్లి పెసరలు వేసి దాన్ని దున్ని భూమికి రెస్ట్ ఇచ్చి ఏ సీజన్లో ఏదే వెళ్ళా ఏ సీజన్లో పండుతోనిచ్చి ఇన్ని రకాల దెబ్బలు దెబ్బెరులు దోరి ఇన్ని రకాల పనులని సైన్స్ అనే బుక్కులో రాయకముందరే చేస్తూ ఉన్నారు పంట మార్పిడి చేసి తొమ్మిది రకాల నవధాన్యాలు ఒకే దగ్గరేసి ఒకదాని ఒకటి కాంపిటీషన్ లేకుండా రూట్ కాంపిటీషను కెనపి పైన కాంపిటీషన్ నీడబడకుండా ఈ వేరుశెనకు వచ్చే లోపల కందులు చిన్నగా ఉంటాయి వేరుశనకు తీయేస్తారు కందులు పెద్దగా అవుతాయి ఈ రెండింటికి రిలేషన్షిప్లో మీద మీదంతా ఆనియన్స్ వేసి నువ్వులేసి ఆవాలు వేసి అద్భుతంగా అన్ని పండించుకునేది కదా సైన్స్ ఇవన్నీ పోయినాయి కదా ఇప్పుడు మోనోగ్రాఫ్ వచ్చేసింది అన్నీ యూట్యూబ్ ఏ పంట డబ్బులు వస్తాయి మార్కెట్ డ్రివన్ పంట అంతా మొత్తం బీటీ కార్ట్ను ఇవి పంటలు వేసి వాటికి మందులు కొట్టి మిర్చికి అయితే పదిహేను నుంచి ఇరవై స్ప్రేలు కొట్టి వాటిని మనం కడగ వేరే వెజిటబుల్స్ కడగచ్చు ఉప్పు నీళ్ళు వేయొచ్చు వెనగర్ వేయచ్చు వీటిని కడిగేది కూడా లేదు కదా డైరెక్ట్గా ఎండుమిర్చిని అట్లే ఎండబెట్టి అట్లే తీసుకొచ్చి మనం కూరలు వేస్తాం సో ఇన్ని డ్యామేజీలు జరుగుతూ ఉంటే మరి సాయిల్ని గురించి పట్టించుకోని వాడు అందరూ లవక సినిమా చూసి భూదేవిని భూదేవి లాస్ట్లో సీత సీత మనం తీసుకుంటుంది కదా సో భూమిని రక్షించాలి రా స్వామి భూ భూమాత అంత గొప్పది అంటే ఏ అవసరాలైనా తీర్చగలదు ఇంక్లూడింగ్ ఒక ఆమె తల్లి నన్ను తీసుకుంటే కూడా తీసుకుపోయింది అనుకుందాం స్టోరీ సో భూమి అంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు అందరికీ తెలుస్తుంది సో ఆ భూమికి ఈ వందల వేల సంవత్సరాల నుంచి గో ఆధారిత వ్యవసాయం చేసినారు ఇన్ని పనులు చేసినారు టెస్ట్ చేయలే వాళ్ళకి ఇటు చేయలేదు తెలుసు టమాట చూసారా ఇప్పుడు టెస్ట్ చేసుకున్నాము సాయిలు పోయింది ఎవరిని టెస్ట్ చేసుకున్నా ఎనిమిది వందల నలభై రూపాయలు కడితే అమెజాన్లో ఆర్గానిక్ కార్బన్ టెస్ట్ కిట్ అని దొరుకుతుంది ఓకే ఇరవై ఐదు టెస్ట్లు చేయొచ్చు ఒక టెస్ట్కి ముప్పై ఐదు రూపాయలు మీ ఇంట్లోనే మీ సాయిల్ని చేసుకోవచ్చు అంత తెచ్చుకోండి అట్లీస్ట్ అది తెలిసే అరే మా సాయిల్ భలే ఉంది నేను కూడా అనుకుంటామండి నేను పద్నాలుగు ఏళ్ళ నుంచి ఆర్గానిక్ ఫార్మ్ ఏ ఇంత ఇంప్రూవ్ అయ్యేది అంటే నేను కూడా ఇంత ఎంత చేయలే అంత చేయలేదు అని అర్థం ప్లస్ మేము కూడా రెస్ట్ ఇవ్వడం లేదు భూమికి ఏదో పంట వేసి మళ్ళీ పంట పెట్టి ఇట్లా పెడతాం సో భూమికి రెస్ట్ అంటే ఏంటి ఈ జనుము జీలగా వేసి దాన్ని భూమికి మళ్ళీ ఇచ్చేయడమే రెస్ట్ సో దాన్ని ఇచ్చే దాంట్లో ఏం రాదు మనకి అనుకుంటాము బట్ సాయిల్ని సాయిల్ని హెల్త్ని మేనేజ్ చేసి సాయిల్ని కాపాడుకునేదే మన కర్తవ్యం ఆ కర్తవ్యం కోసం కొంచెం టైం ఇవ్వాల ఈ నలభై ఐదు యాభై ఏళ్ళు గ్రీన్ రెవల్యూషన్ అనే పేరు మీద హరిత విప్లవం అని చెప్పేసి ఎవరి ఇంత మెండించిన ఇంత పెద్ద ఇంత బెండకాయ బదులు ఇంత పెద్ద బెండకాయ ఇంత గుమ్మడికాయ బదులు ఇంత పెద్ద గుమ్మడికాయ అని చెప్పి ఏమేమో తయారు చేసినాం దాని న్యూట్రిషన్ న్యూట్రిషన్ వాల్యూ ఏమైంది డిసీజ్ రెసిటెన్స్ ఏమైంది మనకు మంచి చేసే తేనెటీకలు తూనీకలు రకరకాల బదనీకలు ఇవన్నీ ఎందుకు నా సాలీళ్ళు ఎందుకు పోయినాయి సో అవి ఉండి చేస్తూ ఉంటే పని లెక్కనే చూడండి తమాష ఏమంటే వీళ్ళకి డైరెక్ట్గా మందు కొడితే గిలగిలా పురుగు కొట్టుకో చచ్చిపోయేది కనబడుతుంది కానీ వాటిని పిచ్చుకలు రకరకాల పక్షులు రకరకాల మెడతలు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటా ఆ ఎన్విరాన్మెంట్లో ఆ బ్యాలెన్స్ని నేచర్లో చూస్తూ ఉండేది అనేది ఎవరు గుర్తించడం లేదు అందుకనే చలివిడిగా ఆట పంపేసి అందరూ చచ్చిపోయినారు హిరసిమ నాగసాకి లేక ఆనందంగా ఉండేట్లు మందు కొట్టేసి అన్ని వినే చూడు అని మంచి చెడ్డ అన్నీ చచ్చిపోతాయి వీళ్ళందరికి ఏం డౌట్ అంటే అసలు మందులు కొట్టకుండా ఉంటే రావడం లేదు అని ఇదేంది తమాషా మందులు కొట్టకుండా యాభై ఏళ్ళ ముందర పడినాయి వేల ఎండ్లు వందల ఎండ్లు వేల ఎండ్లు పడినాయి మందులు కొట్టకుంటే ఇప్పుడు పండకుండా అయినాయి ఎందుకు ఇప్పుడు మనం ఎట్లయితే ఊరికే ఊరు మారితే దగ్గు వచ్చిందో అట్లా పంటకి చిన్న సమస్య వచ్చినా తట్టుకునే శక్తి లేకుండా పోయింది భూమిలో ఆర్గానిక్ కార్బన్ లేని దానికి చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్లో ఈ మంచి చేసే మిత్ర పురుగులన్నీ లేకుండా చేసుకున్నాం కాబట్టి సో లేకుండా చేసేది మనము మనకేం తెలియదు కదా సో ఇది కూడా కుట్రలో భాగమా గ్రీన్ రెవల్యూషన్లో మనం ఎట్లయితే మీరు రాగులు తినండి సద్దలు తినండి బెల్లం తినండి పొద్దులేసి ప్రాణాయామం చేయండి యోగా చేయండి నువ్వులను పూసుకొని ఎండలో ఉండండి మట్టిపట్టిలు వేసుకోండి ఆయుర్వేదం నమ్ముకోండి మొక్కలను ఇంట్లోనే పది రకాల మొక్కలు తులసి ఏదైనా రణపాల పది రకాల పంటలే రెండు జామకాయలు రెండు మునక్కాయలు రెండు బొప్పాయి చెట్లు ఈ కొన్ని రకాలైన మందు మొక్కలు ఇవన్నీ వేసుకొని మీరు వాటిని వాడుకుంటామంటే మీ ఆరోగ్యం బాగుంటుంది చెప్పేవాళ్ళు కానీ చేసేవాళ్ళకి ఎవరు లేరు కదా ఎక్కడో యూనివర్సిటీకి పోతే తప్ప ప్రతి ఇంట్లోన ఈ రకమైన పది రకాల మందు వాము అన్నీ రెడీగా ఉండేవి తినచండి కిచెన్లో అవి వేసేవాళ్ళు ఇమీడియట్గా అసలు చెత్త తినేవాళ్ళు కాదు కదా ఫ్రెష్ ఫుడ్ తినేవాళ్ళు సో ఈ అంతా చూడండి ఒక విషన్ లాగా సాయిల్లో పోగొట్టే మన ఆరోగ్యం పోతే మనం పడే కష్టం అంతా జబ్బులకి మందులకి మాకులకి హాస్పిటల్కి బ్యూటీ పార్లర్లకి షాపింగ్లకి మాత్రం పెట్టిస్తారు కానీ మన మనము మన ఇంట్లో ఎకో ఫ్రెండ్లీలు చిన్నది కట్టుకొని సింపుల్గా బతుకుతా ఈ విషస్ సర్కుల్లో ఈ తుఫాన్లు చిక్కులుకోకుండా బయట వద్దాము అనుకునేట్లుగా ఎవరు మాట్లాడడంలే ఇంట్లో ఎవరు పర్టికులర్ ఇంట్లో ఎవరు మాట్లాడడంలే ఇంట్లో పిల్లలకి అందరూ ఏం పుట్టి చేస్తూ ఉండరు ఏమనేది నువ్వు ఐటెక్ సిటీలో మీకు జాబ్ తెచ్చుకోవాలా లేదా వెళ్ళిపోవాలంటా వెళ్ళిపోవాలంటారు కానీ అమెరికాకి వెళ్ళిపోతే నాకు సీతాఫలం వెళ్ళి దొరుకుతాయా మామిడిపళ్ళు దొరుకుతాయా జొన్న రొట్టి దొరుకుతుందా నా రాయిదా దొరుకుతుందా నేను పల్లెలో హ్యాపీగా నీ గీత అవి చూసుకోవడం లేదు చూడండి జస్ట్ బికాస్ సొసైటీ ఈస్ గివింగ్ ఇంపార్టెన్స్ ఫార్ యూ బీయింగ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లివింగ్ ఇన్ అమెరికా దానికోసం మిగతా అన్ని క్రామరం మీద అవుతాడు సో బుర్రుండి ఏం చేయాల నేను పదివేలతో బతుకుతా పదివేలు ఏ పని చేసుకునే బతుకుతా మా రూఫ్ మీద పడిన రెయిన్ వాటర్ని ఆల్యిన్ వాటర్ చేసుకుని అమ్ముకుంటే కూడా బతుకుతా ఆ సింపుల్గా ఏదో మట్టి పాత్రలు చేస్తాము ఇంకోటి ఏది చేసుకునే పదివేలు సంపాదించవచ్చు అసలు ఏమీ లేకుండా ఈ ఈ చెట్లన్నీ వేసుకొని రెండు మూడు ఏళ్ళలో అన్ని కాయలు తీసుకొని జొన్న రొట్టెలు ఒక పది కేజీలు పది కిలోలు జొన్నలు పది కిలోలు సదులు పది కిలోలు రావు సరిపోయేది పది వేలు దేశీ బియ్యం చాలు కదా నాలుగు షర్ట్లు మీరు ఇంకా కాటన్ వేసి దారం చేసుకోండి పని బిజీగా ఉండాలి కదా మీరు కాటన్ వేయండి కాటన్ తీసుకోండి దాన్ని జిన్నింగ్ గిన్నింగ్ ఏమక్క విడిపించుకోండి దారం చిన్న షర్ట్ కుట్టుకోండి ఐదేళ్ళు వస్తుంది షర్టు ఎందుకు బట్టలు పది రకాల జత యాభై రకాలు ఎందుకు అవసరం లేదు కదా ఇవి పెట్టి 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 బీరవాళ్ళు నింపి అరే ఇల్లు పట్టడం లేదు అని చెప్పి పెద్ద ఇల్లు కొని ఈఎంఐ నెలకి యాభై లక్షలు పది లక్షలంతా కట్టి దాంట్లో ఈ ఈ బీర్వాలు సరిపోలేదని అరే చాలా ఖాళీ ఉందని మళ్ళీ బీరు వాళ్ళు కొని దానికి వస్తువులు నింపి ఎక్కడ పోతాండ్ర ఆయన మీరే మీరు వాడతా ఉండే గుడ్డలేంది మీరు వాడుతూ ఉండే వస్తువులు అసలు తీసుకోండి వస్తువు వాడుతూ ఉండరా లేదా మీ మీరు పెళ్లి కట్టుకోండి చీర మళ్ళీ చిన్నప్పుడు వరకు కట్టుకుంటారో తెలియదు తెలీదు అన్ని డబ్బులు పెడతాడు అనవసరంగా పది జతలుంటే సరిపోయేదానికి వందలు వందలు పెట్టి ఈ వస్తువులని కొంటా ఉండరు వస్తువు అయిపోయింది ప్రొడక్షన్ పెరుగుతూ ఉంది అదే జీడిపి పెరగాలంటే వాక్ కొంట నాకు అర్థమే కాదా ఇప్పుడు నార్మల్గా సైకిల్ దొక్కుతా ఏదో వ్యాపర్లు వేసుకొని మేమేమి కొన్ని అవసరమైన మట్టి పాత్రలో వండుకుంటాము మామూలు తింటే అనేవాడు అసలు పనికిరాడంట దేశానికి అవును జీడిపి పెరగాలంటే పెట్టి ఇవన్నీ వాడి లిప్స్టిక్లు క్రీములు అవన్నీ వాడి ఇవన్నీ చేస్తేనే దేశానికి పనికి వస్తాడు వాడు జీడిపి పెరుగుతుంది అని ఇది నాకు అర్థమే కాదు ఇది అసలు ఏమి కొనము అవసరం లేని ఏమి గుణం అవసరం లేదు దానికి ఎంతనే పెడతాం వంద రూపాయలు పెట్టుకుంటాం మావిడపళ్ళు వంద రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టుకుంటాం మంచి చేనేత కార్మికులు చేనేత వస్త్రాన్ని వాళ్ళు చేత్తో వడికిన దానికి ఆ శ్రమకు ఫలితంగా డబ్బులు ఎంతనే పెట్టుకుంటాం దానికోసం డబ్బులు ఇస్తాం అట్లా మనకు మన సొసైటీకి మన కల్చర్కి మన సంస్కృతి సాంప్రదాయంకు మనకు అవసరమైన జీవన విధానంలో ఎవరెవరు ఉండారో వాళ్ళు మన కుటుంబం అనుకొని వాళ్ళతో కలిసి పనిచేసేటట్టుగా మన డబ్బులు సంపాదన ఉండాలి జీడిపి కోసం అని చెప్పి మనము మనము ఏదో చేసేది ఏదో పనులు చేసేది ఆట మామూలు తయారు చేసి అమెరికా వాడు ఇద్దరికి అమ్ముతాడు ఇండియాకి అమ్ముతారు పాకిస్తాన్కి అమ్ముతారు వాళ్ళు ఇడివి పెరుగుతుందంట వరెండి ఆయన మేము ఎందుకు కొనాలి రాస్తాం అన్ని నీ వస్తువులన్నీ లేదా మేము హాయిగా పను ఒకవేళ ఫ్రెండ్షిప్లో పక్క నేబ్రెస్తో ఫ్రెండ్షిప్లో ఉండి యుద్ధమే రాకుండా వాడికి ఏమన్నా మన వల్ల అవసరమైతే వాడు హెల్ప్ చేసుకుంటారు అంటే మ్యూచువల్ కూడా బతికిపోవచ్చు యుద్ధాలే రావాలని ఎవరు కోరుకోరు కదా ఎవరు కోరుకుంటారు యుద్ధం రావాలి సార్ ఈ మధ్య కాలంలో కానీ ఎప్పటి నుంచో ఉంది కానీ ఈ మధ్యకాలంలో బాగా కొంచెం అవేర్నెస్ వచ్చింది కానీ ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ అందుబాటులో లేక ఇది ఎక్కువ తింటున్నారు నిమ్మప్పు టేస్టింగ్ సాల్ట్ కానీ ఇది చేసే దారుణాలు అంతా ఇంత కాదని విన్నాను ఒక్కసారి దాని గురించి యాక్చువల్గా ఆ టేస్టింగ్ సాల్ట్ అనేది చాలా ఏండ్ల ముందరనే అది బ్యాన్ అయింది అసలు వాడకూడదు అని ఇప్పుడు టేస్ట్ అనేది ఆ టేస్ట్ బట్స్కి మనం చిన్నప్పటి నుంచి అలవాటు అయింది దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఆవు ఉందనుకోండి దూడ దానికి పాలు చక్కరేసి తాపేది కదా దో ఆవు అది ఆ ఫ్రెష్గా మిల్కే తాగి దాన్ని ఎంజాయ్ చేస్తుంది అట్లే నేచర్లో ఉండే ఫ్రూట్సుడు ఫ్రూట్స్ ఏవైనా కానీ ఏ పక్షి అయినా ఏ జంతువు అయినా అట్లే ఎంజాయ్ చేస్తుంది పుల్లు సింహాలు కూడా జింకను అట్లే తింటాయి దాన్ని ఉప్పు కారం వేసుకొని కాల్చుకొనే దానివు సో అది ఎప్పుడైతే మిస్ అయిపోయిందో ఆ టేస్ట్కి అలవాటు ఈ సిస్టమ్ మనల్ని తయారు చేసింది బాగా కాల్చుకుంటే ఉప్పు ఇంకా ఎక్కువ ఉప్పు వేస్తే దాని సో ఉప్పు కొంచెం తగ్గినా అరే ఉప్పు తగ్గిపోయింది స్వీట్ తగ్గిపోయింది ఇంకా ఎక్కువ అనేట్టుగా మనల్ని తయారు చేసి పిల్లలకు కూడా ముందు నుంచే ఆ టేస్ట్ కోసమని ఆ చిప్స్ గిప్స్లు ఇవి అవి చెత్త అంతా వేసి ఈ టేస్ట్ లేదే మీ జొన్న మన జొన్న రొట్టి మన రాగి ముద్ద మన ఫుడ్ ఇంటో చేసిన పప్పు ఇంటో చేసిన సాంబారు లేదే అనే అనేసే వాళ్ళని తెచ్చి వాళ్ళని టార్గెట్గా పెట్టుకొని మొత్తం వ్యవస్థ అంతా నడుస్తాం సో ఈ టేస్ట్ అనేది ఈ టేస్టింగ్ సాల్ట్లు రకరకాల కెమికల్స్ తీసి దాని కలర్లు అట్రాక్టివ్ గా కనపడే దానికి వింతైన డ్రింక్స్ గ్రీన్ కలర్ బిర్యానీ సార్ మూడు బూట్ల బిర్యానీ పెడితే వంద రూపాయల నుంచి కూడా అవైలబుల్ ఉంది కాబట్టి ఆర్డర్ చేస్తారు కానీ ప్రతి బిర్యానీలో నింపు కలుపుతారు సాల్ట్ అంటే మూడు బూట్ల ఎంత తింటున్నట్టు అందుకే కదా ఇప్పుడు ఇరవై ఏళ్ళకే థైరాయిడ్ పోయింది త్రీ డెఫిషియన్సీ బీటోల్ పోయింది గట్టు మైక్రోమియం దెబ్బతినింది కళ్ళకు అద్దాలు వచ్చినాయి ఇన్ని సమస్యలు వచ్చేదానికి మదరే హెల్త్ కాలేదు సో మదరే ఇవన్నీ చేసి పెళ్లి చేసుకొని పిల్లలు కానింది సో ఆ పిల్లలకి హెల్త్ ఎట్లా వస్తుంది సో ఆ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ఇంక వాడు డిమాండ్ చేస్తున్నాడు కదా అని చెప్పి వాడికి ప్యాసిఫై చేసేదానికి ఇవన్నీ ఈ ఫుడ్ అన్నీ పెడతా ఉంటారు ఎక్సర్సైజే లేదు ఒక బస్ స్టాప్ కూడా నడవలేరు పిల్లలు జనగణమన అంటే పది మంది పడిపోతారు జేహే అంటే అని మంది పడిపోతారు ఎండలకు అసలు ఎండను చూస్తేనే భయపడిపోయే పరిస్థితి ఉంది పిల్లలకి మరి నూట యాభై కోట్ల మంది పిల్లలు వీళ్ళందరూ పెద్ద వాళ్ళు అవుతారు సార్ వీళ్ళు చిన్న ఆరోగ్య ఆరోగ్య సమస్య వచ్చినా తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే వీళ్ళని ఎవరు కాపాడతారు చాలా సీరియస్ ప్రాబ్లం ఇది ఇది మన కంట్రీలోనే ఉంది సార్ ఇప్పుడు యుఎస్కి వెళ్ళిన వాళ్ళు ఇండియన్ స్వీట్స్ అండ్ వాళ్ళ కంట్రీ స్వీట్స్ ఇండియన్ స్వీట్స్ మేము తినము దాంట్లో షుగర్ ఎక్కువ ఉంటుంది అవును అందుకే ఎందుకంటే అక్కడ కాన్షియస్గా డిస్కషన్ ఇప్పుడు మనం చేసే డిస్కషను ఎక్కడ పెళ్ళికి పోయినా ఎక్కడ పబ్బానికి పోయినా అక్కడంతా డిస్కషన్ జరుగుతూ ఉంటాయి అక్కడ హెల్త్ మేము ఏం మీరు ఏం ఏమంటే చేసినారు పండకి పోలీలు పోలీగలు చేసినారా సద్ద కుడుములు చేసినారా సద్దలు స్టీమ్లో చేసి దాన్ని పాలేసి బెల్లం వేస్తే సూపర్ ఇవన్నీ డిస్కస్ చేసుకుంటారు అక్కడ మనకి ఇక్కడ అవన్నీ జనచూపు ఏదో ఊరికి అక్కడ సాంగ్యానికి అన్ని ఫ్రూట్స్ అన్ని పెట్టేసి వస్తువులన్నీ పెట్టేసి మనం పోయి కుర్కురాలు తింటూ ఉంటాం ఏదో పిజ్జాలు తింటూ ఉంటాం సో అది ఆ డిఫరెన్స్ ఉంది అందుకనే ఆ కంపెనీ ఎవరైతే ఇవన్నీ సాయిల్ హెల్త్ ఆరోగ్యము ప్రకృతి పర్యావరణము అనేది ఎవరింటో డిస్కషన్ జరుగుతుందో వాళ్ళ ఇంటో ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది ఆ కాన్షియస్నెస్ చిన్నప్పటి నుంచి పిల్లలు పెరుగుతుంది ఇవన్నీ ఎందుకు మాట్లాడాలి పెద్దవాళ్ళు అంటే పిల్లోళ్ళని కాన్షియస్గా పెంచితే వాళ్ళ నేచర్ కనెక్ట్ అయింటే వాళ్ళు అద్భుతమైన వ్యక్తి వ్యక్తిత్వం కలగలిగిన మనుషులుగా తయారైతే మీ సొసైటీకి మనకు వస్తారు మీ ఫ్యామిలీకి కూడా ఉపయోగపడేట్లు ఉంటారు వాడికి అవన్నీ విసిగిపోయి టెన్షన్ వచ్చి వాడిని కష్టాల్లో ఉండి మళ్ళీ బయట వచ్చి ఎంతమంది వస్తారు ఇప్పుడు వాటి నుంచి బయటపడి మనకి జాబ్ వద్దు ఈ లైఫ్ స్టైల్ బాగలేదు అని చాలా తక్కువ మంది అది బయటపడతారు ఇరుక్కుపోయి దాని నుంచి బయటపడలేక ఈఎంఐ కోసమో ఇంకోటో లేదో ఊర్లో వాళ్ళ ఇంట్లో అడుగుతారనో భార్య ఒప్పుకోదనో రకరకాల కారణాల వల్ల ఇష్టం లేకపోయినా అదే పని అరవై చేయాలంటే చాలా కష్టం కదా అదే సరే మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటికి ఆల్మోస్ట్ ఏళ్ళు అని చెప్పారు కదా నాకు తెలిసి ఇప్పట్లో ఇప్పుడు చాలా అవేర్నెస్ పెరుగుతుంది చాలామంది సాఫ్ట్వేర్ జాబ్లు వదిలేస్తున్నారు వదిలేసి ఫార్మింగ్ వైపు వస్తున్నారు మాది మేము పండించుకుని తింటాం అది కూడా ఇప్పుడు వెన్నుపూస బాగా దెబ్బతిన్నాక మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు కూర్చోలే నిల్చోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు మీరు స్వతహాగా గమనించారా ఎంత పర్సంటేజ్ వస్తున్నారు కానీ కొంతమంది వస్తూ ఉండరు కానీ వాళ్ళు ఎక్కువ మంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే వ్యవసాయం అనేది టీం వర్క్ ఇప్పుడు సాఫ్ట్వేర్ సింపుల్ గా ఏసీలో కూర్చొని ఏదో రాసేదానికే ఇంత పెద్ద టీం వర్క్ కదా ఎవరో ఎక్కడో ఉంటాడు అమెరికాలో ఇంకోటి ఇండియా హెడ్ ఉంటాడు వాని కింద జనరల్ మేనేజర్ ఉంటారు దానికి పిఆర్ఓలు ఉంటారు రకరకాల సిస్టమ్స్ ఇంత వ్యవస్థ ఉంది కదా ఎవ్రీ మానిటరింగ్ ఉంటుంది కెమెరాలు ఉంటాయి దానికి టార్గెట్లు ఇస్తారు హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి మరి వ్యవసాయం అనేది కూడా అన్ని డిపార్ట్మెంట్లతో మేనేజర్లు మొక్క నాట్లేసే మహిళలు విత్తనం తయారు చేసే రైతు వాళ్ళకి ఎడ్ల బండికి తయారు చేసే కంసాల వాళ్ళు కుండలు అవసరమైతే కుండలు ఇవన్నీ టీం వర్క్ కదా సో ఇవన్నీ ఏమి లేకుండా వ్యవసాయానికి పాపం ఏదో దిగేస్తూ ఉంటారు వాళ్ళు సో వాళ్ళకి గైడ్ చేసేవాళ్ళు ఎట్లా పెద్ద సైన్స్ అమ్మది దానికి పొలం ఎట్లా దున్నాలా ఎట్లా ఎండబెట్టాలా ఎప్పుడు నీళ్ళు కట్టాలా ఎప్పుడు మొక్కను ఎండబెట్టాలా ఇవన్నీ నిజంగానే పెద్ద సైన్స్ సో వాటిని తెలిసిన వాళ్ళతో కలిసి పనిచేయాలి వీళ్ళు వీళ్ళు ఏమంటే పాపం ఏదో దిగేసి బురదలో దొక్కి ఏదో పక్క ఒక ఏదో హెల్ప్ తీసుకొని ఎవరైనా పని వాళ్ళని హెల్ప్ తీసుకొని చేస్తారు కానీ ఆ ప్లానింగ్లో ఫెయిల్ అవుతూ ఉంటారు అంటే నెక్స్ట్ సీజన్కి ఏం చేయాలా ఆ నెక్స్ట్ సీజన్కి ఎప్పుడు నాడితే ఎంత వస్తుంది ఆ విత్తనం ఎట్ ఎత్తి పెట్టుకోవాలా ఈ దేశీ విత్తనాలు వాళ్ళ కనెక్షన్స్ ఇవన్నీ అవుట్ సోర్స్ అయిపోయినాయి ముందు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నాడు రైతు విత్తనానికి పోయేవాడు కాదు మందులు కొనేవాడు కాదు భూమి సారం వాడేకి తెలుసేట్లా మేనేజ్ చేయాలని ఇంట్లో అందరూ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు ఇరవై మంది పని వాళ్ళకి మంచిగా వేడి వేడి రాగిమూతలో జొనరొట్టసిపోయి పెట్టేవాళ్ళు వాళ్ళు ఆరోగ్యం ఉండేవాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ పబ్బాలకు ఏదైనా ధాన్యమో డబ్బులో ఏదో ఇచ్చేవాడు ఆ రిలేషన్షిప్లో అక్క బావ మామ అనుకునే రిలేషన్షిప్ రైతులకి రైతు కూలీలకి మామ అమ్మ వదినా అనుకునే రిలేషన్షిప్లో వాళ్ళందరూ కలిసి వాళ్ళు గుర్తు చేసేవాళ్ళు మామ కా కార్తీక మాసం వచ్చింది ఈ పని మొదలు పెట్టినావా వా ఇంకా లేదా కోడలు ఇంకా రాలా ఇంకా ఏమైపోయిందిరా అట్లా మాట్లాడుకుంటే అందరూ టీం వర్క్ కొన్నిది కదా ఇప్పుడు వీళ్ళే పోయేసి దిగదాం మేము అని చెప్పి పొలంలో ఉంటే కష్టపడి చేయలేక చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు మళ్ళీ వర్క్ చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు వాళ్ళు కూడా ఏంటి పది ఎకరాలు చేసి మేము ఎంత డబ్బులు వన్ మిలియన్ డాలర్ ఖర్చు పెట్టి మేము చేసి సాఫ్ట్వేర్ చేసినాం ఇట్లా చేయాలంటే వాళ్ళు ఫెయిల్ అయిపోతారు అది డబ్బులతో పెడితే వచ్చేది కాదు వాయి మీరంతా వచ్చిన వాళ్ళందరూ ఒక ఇరవై ఐదు సెంట్లో హాఫ్ ఏకర్లోనూ మంచిగా నాటుకొని మీరు పొద్దున్నే ఒక పదిహేను నిమిషాలు తవ్వేసి ఆ బూడిద తల్లడమో ఆ కషాయాలు నీమ్ కషాయ వేప కషాయమో ఇంకోటి ఇంకోటి బ్రహ్మాస్త్రమో అగ్నియాస్త్రము పుల్లటి మజ్జిగో ఏదో స్ప్రే చేసి అబ్జర్వేషన్లో ఎంత మండనీలే దేశీ విత్తనాలు ఉన్నాయి ఇంకా ఇండియాలో చాలా దేశీ విత్తనాలు చేస్తూ ఉన్నాయి రీసెంట్గా మేము కేరళలో కన్నూర్ అనే విలేజ్ అల్వా అనే ఊరికి పోయినాం అక్కడ ఇంటర్నేషనల్ ఆర్గానిక్ ఫార్మర్స్ అసోసియేషన్ ఓఫాయ్ ఆర్గానిక్ ఫార్మర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఓఫాయ్ అనేవాళ్ళు పెద్ద స్టాల్స్ పెట్టారు చాలా గొప్పగా పోళ్ళందరూ వచ్చారు మహానుభావులందరూ వచ్చారు ప పద్నాలుగు వందల రకాల వరి విత్తనాలని ప్రొటెక్ట్ చేస్తూ ఉండగా ఆయన దాంట్లో ఒకే విత్తనంలో ఫోలిక్ యాసిడ్ ఐరన్ రెండు ఉండేట మామూలుగా ఫోలిక్ యాసిడ్ వేరే ఐరన్ వేరే ట్యాబ్లెట్లు రెండు కలిపి ఉండే వరి కూడా ఇండియాలో ఉంది ఆయన అన్లైన్ ల్యాబ్లో అనలైజ్ చేసి చెప్తున్నాడు ఆయన ఎంత సింపుల్గా ఉన్నాడంటే నో బిజినెస్ ఆయనకి సో ఎవరికైనా విత్తనం ఇస్తాడు ఫ్రీగా వాళ్ళు విత్తనం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా ఇస్తే ఆ గుడ్డలే కుట్టుకొని అవే వేసుకుంటాడు ఎంత సింపుల్గా ఉన్నాడు ఆ ల్యాబ్ వెదురులతోనే ల్యాబ్ లెన్సులు పెట్టేసి అక్కడే అనలిస్ చేయడానికి అరే అద్భుతం అబ్బా వాళ్ళు నాకు అసలు ఆశ్చర్యం వేసింది అందుకని మనం తిరగాలనేది తిరిగి ఇలాంటి వాళ్ళని కలిస్తే అరే ఇంకా ఇంత అద్భుతాలు మన దేశంలో ఉన్నాయి ఇంత అద్భుతమైన వ్యక్తులు ఉండరు అనే కాన్ఫిడెన్స్తో మిగతా వాళ్ళకి ఇన్స్పైర్ అవుతారు అప్పుడు వాళ్ళు లిమిటేషన్ తెలుస్తుంది నేనేదో పది ఎకరాలు వంద ఎకరాలు వేసి హైదరాబాద్ అందరికీ నేను దేశీయ పాలు ఇచ్చేస్తా కూరగాయలు ఇచ్చేస్తా అనే భ్రమలో ఉండరు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వన్ ఎకర్లో మంచిగా పది రకాల ఆకుకూరలు పది రకాల కూరగాయలు పది రకాల పండ్ల మొక్కలు పెట్టుకొని వాళ్ళ పిల్లలతో హ్యాపీగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఆ కమ్యూనిటీ ఐదు మంది కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటారు మరి మీ మీ బిజినెస్ కూడా మీరు చేసుకోండి మీ జీతాలు మీరు చేసుకోండి మొత్తం మొత్తం వదిలేసి రాగలిగేదే అద్భుతము లేదు చేయలేదు కొంచే పన్నా మీరు మీకోసం పని చేసుకునే దానికి వీకెండ్ ఫార్మింగ్ కూడా పోతూ ఉన్నారు వీకెండ్ ఫార్మింగ్ పోయినా మళ్ళీ కంటిన్యూటీ రైతు ఉండాలా వీకెండ్ కుదరదు ఫార్మింగు రాత్రి పడుకునేటప్పుడు కూడా రేపు ఏం చేయాలని ఆలోచించాలా నెక్స్ట్ వీక్ ఏమైనా ఆలోచించాలా వర్షం పడిపోతా ఉంది ముందు ముందుగానే దున్నుకోవాలా అవన్నీ బయట వస్తాయి లార్వాలన్నీ బయట వస్తాయి కొంగలు తింటాయి ఇది ఎంత టైం చేయిన్ లాగా జరుగుతూ ఉండాల సాఫ్ట్వేర్ చాలా ఈజీ ఈజీ వ్యవసాయం అనేది ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు లీవ్ అంటే అదే ధాన్యం అంతా వచ్చేసింది సంక్రాంతికి కరెక్ట్గా రెయిన్ వానలు పడేటివి సీజన్లు కరెక్ట్గా ఉండేటివి ధాన్యం ఇంటికి చేరితే ఇప్పుడు పండుగ చేసుకోవచ్చు అనేదానికి ఒక వారం ముందర అవన్నీ చేసుకునే దానికి స్కోప్ ఉండేది ఇప్పుడు సీజన్లు కూడా మారిపోయినాయి ఎప్పుడు ఎప్పుడో ఎప్పుడో నవంబర్లో రావాల్సిన తుఫాన్లు డిసెంబర్లో జనవరిలో వస్తూ ఉన్నాయి సో మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోయింది కదా సో రైతుకి ఇంకా జాగ్రత్తగా ఇంకా తెలివిగా ఇంకా ఇన్వాల్వ్డ్గా చేస్తే తప్ప వ్యవసాయం జరగదు డబ్బులుంటే వ్యవసాయం జరగదు పెద్ద ఎంప్లాయీస్ని పెట్టి లక్షల జీతం ఇస్తే జరగదు హార్ట్ఫుల్గా ఉండే ఒక కష్టపడి చిన్నప్పటి నుంచి ఈ వ్యవసాయంతో అనుభవం ఉండే డెబ్బై ఏళ్ళ రైతు మీ టీంలో ఉంటే జరుగుతుంది ఆయన అన్నీ చెప్తాడు ఈత పెట్టే ఆ ఎండకేయండి ఈ పొద్దు రేపు బరువు పెట్టి మొన్నడేస్తే ఆ మొలకలు సల్లెట్టి కూర్చుంటాయి కాబట్టి బాగా మొలకెత్తాయి దాని మళ్ళీ బుక్లో కింద బుక్ చదవాలి అది ఎట్లా ఎందుకు ఇత సల్లాలా ఇట సల్లాలా అనే దాని మీద ఎవరిని రికార్డ్ చేశాడు అనుకో ఇంత బుక్ అవుతుంది ఆయన దగ్గర ఉంటే ఐదు నిమిషాలు నేర్పిస్తాడు కదా అట్లే నేర్చుకున్నారు అన్నీ విషయాలన్నీ ఇప్పుడంటే మేము ఎవరి మీద అన్ని గూగుల్ మీదనే గూగుల్ కొట్టేస్త మాకు అన్నీ వచ్చేస్తాయని చెప్పి అంతా దాని మీద ఆధారపడతా ఉంటారు కాబట్టి ఇట్లా అన్నీ ఒక విత్తనం ఎవరో ఒక్క ఒడ్లు గింజేస్తే మొక్క వస్తుంది కదా దాంట్లో మూడు వందల అరవై ఒడ్లు ఇస్తారు వస్తాయి త్రీ సిక్స్టీ అనుకోండి వస్తాయి అరే దీని అబ్బా ఒక విత్తనంకు ఒక విత్తనం అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ కదా మీరు కోటి రూపాయలు పెట్టారు కోటి రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అనుకో ఏమర్థము హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ పెద్ద మొత్తం ఇంకా మీడియాలో అంతా మీరే ఉంటారు అట్టే ఒక విత్తనం వేస్తే మూడు వందల అరవై విత్తనాల ఎన్ని పర్సెంట్ ముప్పై ఆరు వేల పర్సెంట్ ప్రాఫిట్ అని కూడా వ్యవసాయం సూపర్ ఉంది దిగినాడంట అసలు వచ్చినాడంట సంవత్సరం లోపల సో వ్యవసాయం అనేది లెక్కల్లో ఇటు చేసేది కాదు ఇట్స్ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్ ఇది దాన్ని అర్థం చేసుకొని చేయాలి బుక్కులు చదివి గూగుల్ చేసి వ్యవసాయం చేసేది కుదరనే కుదరదు ఎకనామిస్టు ఎవరు ఎకనామిస్ట్ తమాషగా ఇది రాసినాడు వ్యవసాయం ఆధారాలు ఆయన ఒకటి వస్తే మూడు వందల అరవై వచ్చినా శ్రమ దాన్ని వచ్చే ఈళ్ళు అవి ఎన్ని విత్తరాలు ఎన్ని బతుకుతాయి ఎన్ని చాలా ఉన్నాయి అదే అదేవిధంగా ఈత కొట్టేది స్విమ్మింగ్ చేద్దామని గూగుల్ చేసి ఆ ఫస్ట్ కుడి చేత్తో నీళ్ళు పొట్ట కిందకి తోసుకోవాలను మళ్ళీ ఎడమకాలు ఆడించవాలను అని మూడో స్టెప్ ఏమి ఆలోచన మునిగి తెచ్చినాను అట్లా ఇవే ఇవి ఏతాడు పోయి పడాలా ఎవరో పెద్దోళ్ళు ఉండేటప్పుడు పోయి నేర్చుకోవాలా అయిపోయింది దిగితేనే లో తెలుస్తుంది వ్యవసాయమైనా ఇంకోటైనా అయినా సాఫ్ట్వేర్ అయినా ఏదైనా దిగితే తెలుస్తుంది అది దిగినప్పుడు వచ్చే ఎంజాయ్మెంట్ నేను ఎంజాయ్ చేయాలి ఇప్పుడు మీ పిల్లలకి ఇటుకలు ఎట్లా అనేది ఇటుకలతో వారి రోలు పెట్టి తొక్కి వేసి కాల్చి అవి తీసి బురదలో ఆ బూడిద పూసుకొని ఉంటే అప్పుడు బ్యూటీ ఒక మోటార్ సైకిల్ నిప్పి ఆయిల్ అంతా చేసి చేసి బిగించి రెడీ చేసి టైట్గా చేసి అవి బ్యూటీ ఒక కొండని వాళ్ళ చేతులతో తిప్పి చేసి ఒక చిన్న గ్లాసు చేసి ఆ గ్లాసు ఎండబెడితే ఆ గ్లాసులో నీళ్లు తాగితే అది బ్యూటీ దానికి ఎంగేజ్ చేస్తే పిల్లల్ని మనం ఫస్ట్ అనుకుంటే మా వాళ్ళు కంప్యూటర్లో మా వాళ్ళు వీడియో గేమ్స్లో సెల్ ఫోన్ ఉండిపోయి దాని దాన్ని బయట తెచ్చానికి స్కోప్ ఉంది సో మన కానీ మనం పెట్టుకోరు అప్పుడు టమాటాలు టమాటో జ్యూ టమాటా జ్యూస్ చేసుకుని తాగుదాము అనుకొని వాళ్ళకి చెప్తే అప్పుడు వాడు పోయి మన టమాటాలు మనీ ఆ వావ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది వాడికి మళ్ళీ సిటీలో ఈ కల్చర్లో ఈ స్కూల్లో హైటెక్ స్కూళ్ళలో పోయినప్పుడు డిస్టర్బ్ అవుతారు బట్కి ఆ విత్తనం ఉంటుంది మన చిన్నప్పుడు వేసిన విత్తనం అట్టే ఉంటుంది అది ఎప్పుడో ఎప్పుడోసారి గుర్తుకొస్తా డెఫినెట్గా బయటపడతాడు ఎప్పుడు బయటపడతాడు వాడి పిల్లలు మళ్ళీ చెత్త తిన్నేటప్పుడు అరే మా అమ్మ చెప్పింది అప్పుడున్నా బయటపడతాడు అప్పుడు అది స్ట్రై చేస్తాడు వీడు మారుతాడు చాలామంది ముప్పై నలభై ఏళ్ళ తర్వాతనే మారేదానికి స్కోప్ ఉంది లేకపోతే వాళ్ళకి ఏమి ముప్పై ఏళ్ళ వరకు రావు కదా సో జబ్బు వచ్చినాడే వాకింగ్ చేస్తాడు ఎవడో వాకింగ్ అంటే షోర్ వస్తేనే అంటే షోర్ వస్తేనే వాకింగ్ చేయాల ఎవరైనా అయినా నువ్వు ఇంత తింటా ఉండవు ముందులాగా ఓపూట తినడం లే మరి అన్నిసార్లు తిన్నప్పుడు వాకింగ్ చేయొద్దా పెట్రోల్ నుంచి పోవాలంటే ఖమ్మం పోవాలంటే పెట్రోల్ కావాలా నువ్వు ఖమ్మం బో ఇక్కడే ఉంటావు పెట్రోల్ మాత్రం పోస్తూ ఉంటే ఎట్లా అది పెట్రోల్లో పెరిగి కింద కింద నుంచి కింద కూర్చుంటే లేని పరిస్థితికి వచ్చింది ఎవరు కిందనే కూర్చోరు కదా ఇప్పుడు కింద కూర్చొని మోంచేస్తే అట్లీస్ట్ బ్రెయిన్కి సిగ్నల్ పోతుంది పొట్ట బెండ్ అవుతుంది ఇంకా అంటే కొంచెం నీళ్ళ అయితే మిక్సీ తిరిగేది అందుకని కింద కూర్చొని మంచిగా సూపర్ కూడా కింద కూసొని తినండి ఈరోజు ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు టేబుల్ వచ్చినాయి వీడి పొట్ట ఆ పక్క వాడి పొట్ట ఈ పక్క ఉడికి వరకు మాత్రం ఇంత బొట్టలు పెట్టుకొని ఈ రన్నింగ్ పోతే కూడా మన పొట్ట తాగితే కూడా మన వాళ్ళకి మూరు ముందర ఉంటుంది పొట్ట ఎంతెంత రైస్ తిని తిని అట్టినారు నలభై ఏళ్ళకెంత మోకాళ్ళు సర్జరీలు ఎన్ని సమస్యలు వచ్చినాయి చెప్పండి చాలా దారుణంగా ఉంది పరిస్థితి చాలా తొందరగా బయటపడి మన సంస్కృతి సాంప్రదాయంలో ఉండే మంచి గుణాలను పెట్టుకొని వ్యవసాయ విధానాలని రైతుల్ని కాపాడుకోకపోతే ఈ దేశంకి చాలా కష్టమైన పరిస్థితులు వస్తాయి సార్ ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ సార్ అసలు ఇప్పుడు పాలు తాగాల తాగకూడదు ఇది ఒక పెద్ద డిస్కషన్ అందరు వీగన్ వీగన్ అన్నారు పాలు తాగకూడదు దాంట్లో గేదకి గేదె దూడకి పాలు ఎందుకు ఇస్తుంది అంటే దాంట్లో అంత పెద్ద హార్మోన్స్ ఉంటాయి అంత పెద్ద బాడీ బిల్డ్ అవ్వడానికి అలాంటి హార్మోన్స్ ఉంటాయి అది నువ్వు తాగితే నీ హార్మోన్స్ డిస్టర్బ్ మీరే చెప్పినారు ఈ టీలు కాఫీలు పెరుగు మజ్జిగ ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు పాలు కృష్ణుడు వెన్న దొంగ అన్నారు పాల దొంగ అన్న అంటే పాలని మనం తోడుబెట్టి ఆ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాని తోడు పెడితే అది మల్టిప్లై చేసి దాన్ని ఒక ఒక ఫేజ్ ఆఫ్ డైజెషన్ చేస్తుంది చిన్నప్పుడు మనకు త్రీ ఇయర్స్ వరకే రెనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది పొట్లో అది పాలను డైజెస్ట్ చేసి డైరెక్ట్గా న్యూట్రిషన్గా మార్చే శక్తి దానికి ఉంటుంది దాని తర్వాత అది ఉండదు సో మనం పాలు తాగినా ఇప్పుడు అది లోపల కష్టపడి ఆ బ్యాక్టీరియా అంతా దాన్ని ఫైట్ చేసి దాన్ని దాన్ని రిఫైన్ చేసి దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే కానీ మన బాడీ తీసుకోలేదు మీరు చెప్పినట్లు ఒక ఒంటి ఉంది ఒక ఏనుగు ఉంది ఒక గేదె ఉంది నాలుగైదు వందల కిలోలు అది ఆరు నెలల్లో దాని బిడ్డ నలభై యాభై కిలోలు పెరుగుతుంది సో మనము ఐదు కిలోలు పెరుగుతాం సో ఐదు కిలోలు పెరిగే మనము యాభై కిలోలు పెరిగే పాలల్లో ఉండే గ్రోత్ ప్రమోటర్స్ హార్మోన్స్ డైరెక్ట్గా తాగితే మంచిది కాదనేది నాకు కన్విన్స్ అయినా అందుకని నాకు కూడా ఇష్టమే మేము ప్రకృతిలో చెరికేసి బెల్లం చేస్తాం సూపర్గా ఉంటుంది అది వేసి కొంతమందికి సరే ఏంది బూస్ట్ లాగా ఉంది అన్నాడు బెల్లమే నువ్వు ప్రాక్టికల్గా మంచిగా మీ పొలంలో మీరు మనది మనం చేసుకొని దాంట్లో కెమికల్స్ ఇవన్నంతా చక్కెరతో బెల్లం వస్తూ ఉంది చక్కరే చేసి బెల్లం చేసేస్తూ ఉండరు దానికి ఎల్లో కలర్ వేసి ఎల్లోగా రెడ్ కలర్ ఎత్తగా అన్ని అడ్డేసినాయి ఆయిల్ అంతా అడ్డేసినాయి ఎడిబుల్ ఆయిల్ అంతా సో ఇప్పుడు తెల్ల బెల్లం అనేది అంతా అడల్ట్రేషన్ చక్రతో చేస్తాం అందరికీ తెలుసు అది ఈ లోపల చాలా మంది వీడియోలు కూడా పెట్టినారు సో ఆ బెల్లము సూపర్ టేస్ట్ ఉంటుంది నేనే తాగేవాడిని మా పాలలో బెల్లం వేసుకొని ఇది ఇన్నాక నేను కన్విన్స్ అయ్యి వద్దులని నిలిపేసి ఇప్పుడు మంచిగా పెరుగు చేస్తాము బాగా చిలికి వెన చేసేస్తాము ఆ వెనతో నెయ్యి చేసుకొని మేము మేము తింటాము ప్లస్ మజ్జిగ చిలికిన మజ్జిగ సూపర్ టేస్ట్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అది లోపల పోతానే మనకి లోపల ఉండే మంచి బ్యాక్టీరియా గట్ మైక్రోబిఎమ్ని బిల్డ్ చేస్తూ కాంతార సినిమా లాస్ట్లో నాయనా కొడుకు ఇద్దరు డాన్స్ చేస్తారే అట్ట పొట్టలో మంచి బ్యాక్టీరియా హ్యాపీగా ఉంటుంది మేము ఇప్పుడు నేను పొద్దున ఈరోజు అసలు ఏం తినలా నైట్ అక్కడ రోడ్లు రెండు తినేసి ఐదున్నర ఆరు గంటలకు బయలుదేరినాము అంతే నైట్ ఏం తినలా పొద్దున అంత కొబ్బరి నుండి ఆయన రోజు మేము కొబ్బరి నుండి ముడుచుకుని బిఎం హెగ్డే అని పెద్ద యూట్యూబ్ అంతా ఉంటాడు బిఎం హెగ్డే బెంగళూరు మెడ్రాస్ హెగ్డే కొడితే ఆయన వైస్ ఛాన్సలర్ మణిపాల్ యూనివర్సిటీ ఆయన అద్భుతంగా కొబ్బరి అనేది బ్రెయిన్ టానిక్ అని చెప్పినాడు మనమంతా ఏం చెప్పినా కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ అని చెప్పేసి కొబ్బరిని కూడా చేశారు కేరళ వాళ్ళందరూ కొబ్బరి కొబ్బరి పుట్టు కొబ్బరి అన్ని వస్తువులు కొబ్బరితోనే వాళ్ళు చూపర సో అది మేము ఫాలో అవుతాం మా అందరూ అంత కొబ్బరి నుండి అయినాము అంతే ఇప్పుడు నీళ్ళు తాగి నీళ్ళు తాగి ఆయన నీళ్ళు తాక ముందర తాగొచ్చు ఏమి కండిషనింగ్ ఏమి లే చాలా మందికి ఏమంటే నిల్చుకొని నీళ్లు తాగితే ముప్పై రకాల జబ్బులు అంటారు ఏమి కాదు కూర్చొని ఎందుకు కావాలని నీళ్లను కూడా ఎంజాయ్ చేస్తామని దాన్ని కూర్చోమంటాం అంతే కానీ నీళ్ళ పక్కన డబ్బులు అన్ని అట్లా కండిషన్ కుడిపక్కనే లేాలి అని ఎడపక్క లేచింటాడు బై మిస్టేక్ రోజంతా అయ్యో నాకిపోతే కుడిపక్కన లేచాడు ఏడు 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 ఎడపక్కన కొడుకుని కింద పడి ఒరే నాయన అది అయిపోయింది రిస్పీట్ వేసే ఇప్పుడు ప్రజెన్స్లో ఉండరా నాయనా అని చెప్పేది సో అట్లా మనము ఈ పాలని కన్వర్ట్ చేసి పెరుగు రూపంలో సన్నగా ఉండేవాళ్ళు పెరుగుతురండి కొంచెం దాంట్లో హై ఫ్యాట్ ఉంటుంది కాబట్టి లా ఉండే వాళ్ళు తినకూడదు కదా ఫ్యాట్ ఎక్కువగా మజ్జిగ చిలికిన మజ్జిగ వెనది సూపర్ ఆ ఫ్రెష్ మిల్క్ ఆ ఫ్రెష్ మజ్జిగ చాలా టేస్టీగా ఉండదు కాబట్టి నేను ఐమ్ కన్విన్స్డ్ సరే వేగాన్స్ మిల్క్ మనకు ప్రోడక్టే కాదు అనేది కూడా దెర్ ఇస్ అ రీజన్ ఇన్ దట్ ఎందుకంటే ఇప్పుడు మా కొత్త అబ్బాయి ఒక అబ్బాయి అని ఒక అబ్బాయి వచ్చినాడు ఆ అబ్బాయి చదువుకోవాలి పెద్దగా ఏమి అబ్బాయికి వెరీ ఇంట్రెస్ట్ ఎప్పుడో మేము చాలా చాలా ఏళ్ళ ట్రై చేసినాం అంతే పల్లీలతో మిక్సీకి వేసి పాలు చేసి తోడు పెట్టాడు గట్టి పెరిగైంది గట్టిగా పల్లీలతో పాలు పల్లీల పాలతో పెరుగు వేగా అదే చెప్పేది ఈ పచ్చిది కాబట్టి నానబెట్టే పని కూడా లేదు పచ్చి పల్లీలు పచ్చిపల్లీలు మిక్సీకి అయితే పాలలాగా వస్తుంది కదా అది పిండేసి దాంట్లో మన పెరిగే వేసినాడు తోడు పెట్టాడు మజ్జిగ పొద్దునే పెరిగైంది తింటే పల్లీల టేస్ట్ ఉంది కానీ మనమేమి మిల్ పెరుగు అంటేనే ఆవు పెరుగుతో మైండ్తో రిజిస్టర్ అయి ఉంటుంది బట్ పల్లీలు కూడా సూపర్ మంచి టేస్టే కదా అట్లే కుసుమలతో చేయొచ్చు నువ్వులతో చేయొచ్చు రకరకాల వాటితో కూడా మనం మిల్క్ తయారు చేసి కొబ్బరి కొబ్బరి పాలతో కూడా చేయొచ్చు మరి ట్రై చేయండి కొబ్బరి పాలు దాన్ని లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అని మంచి బ్యాక్టీరియా డెవలప్ చేసి అది కానీ అంటే మీ గట్టి మైక్రోవేవ్ బాగుంటే పొట్లో మంచి బ్యాక్టీరియా ఉంటే బీట్ోల్ తయారవుతుంది మొత్తం డైజెస్ట్ సిస్టమ్ అబ్జార్బ్షన్ బాగుంటుంది న్యూట్రిషన్ డెఫిషియన్సీ రాదు గట్ బ్రెయిన్ బ్యారియర్ అని ఉంటుంది అంటే మధ్యలో బ్రెయిన్కి పోకుండా మధ్యలో ఒక అడ్డుకట్టు ఉంటుంది దాన్ని బ్రేక్ చేసుకుని బ్యాక్టీరియా మాత్రం పోతుందంట ఇట్లలో ఓన్లీ ద బ్యాక్టీరియా బ్రెయిన్కి ఆ గట్ బ్రెయిన్ బ్యారియర్ని బ్రేక్ చేసుకొని బ్రెయిన్ లేకపోయి బ్రెయిన్ పొట్ట కూల్ కాబట్టి బ్రెయిన్ కూల్ కాబట్టి మాకు పొట్ట కూల్ కాదు ఫుడ్ లే పొద్దు నుంచి కాఫీ లే టీ లేమీ లే కూల్గా ఉన్నాను కదా నేను ఇట్టే ఇంకా సాయంత్రం వరకు కూడా నేను ఇట్టే చేయగలను ఎక్కడో కొంచెం ఉంది పర్వాలే పెద్ద అసిడిటీ పేషెంట్ నేను ముందు ఇప్పుడు రాగిసాబ దావే నా అసిడిటీ అంతా పోయింది ఓన్లీ రాగిసాబ రాగి పిండి మా బెల్లం ఫినిష్డ్ థర్టీ సిక్స్ అవర్స్ డాక్టర్లు ఏం చెప్పినారు ఎవ్రీ టూ అవర్స్ ఫుడ్ తింటానే ఉండాలన్నా తినే అవసరం లేదు ఎక్కడుంది బుక్కుల్లో ఇంత పెద్ద బుక్కులు చదివింటారు కదా మరి ఎక్కడుంది బుక్కుల్లో పొద్దున్నే పరగడుపున జగటగా ఉండే రాగి జావ తాగితే మీ గట్టు మ్యూకస్ మెంబరేను రీబిల్డ్ అయిపోయి త్రీ ప్లస్ ఎరోషన్స్ అని ఉన్నాయి నా కొట్లో డ్యామేజ్ ఉన్నింది అవన్నీ రిక రికవర్ అయిపోయినా పద్నాలుగు ఏళ్ళ నుంచి మొత్తం జావా మీ ఇంట్లో నలుగురు ఉన్నారంటే పది గ్లాసులు జావా రెడీ అయిపోవాలి పొద్దున్నీ ఏమున్నాయి దాకపోయినా నాలుగు గ్లాసులు రాగిజావా దగ్గర రాగి పిండి కూడా ఓన్లీ రాగులతో పిండి చేయాలి మొలక కూడా కట్టకూడదు పది రకాల ఇరవై రకాల అవసరం చేయకూడదు రాగి పిండి మాత్రం జిగట వస్తుంది ఆ జిగట మీరు పొట్టలో నింపితే సూపర్ ఉత్తరా ఉత్తరాబిండని బాయిల్ చేసి నీళ్ళు పోయడం మజ్జిగ ఫస్ట్ మీరు రాగిబెండు నీళ్ళలో కలిపేయాలి అవి కరిగిపోతుంది వేడి ఉండే నెలలో ఇది పోస్తే తిప్పుతా ఉంటే రాగిసే అంతే నా భార్య చేయడం లేదంటే నువ్వు చేయనైనా నువ్వు చేసి నాకు నువ్వు చేసి నేర్చుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇవి రాగి ముద్దా జొన్న రోడ్లు కూడా సింపుల్గా నేనైతే బెల్లం కలుపుకుంటాను నేను మజ్జిగ ఏ మీరు ఎందుకంటే మంచిగా అన్ని రకరకాల పాలు మీద ఎప్పుడైనా ప్యాకెట్ పాలు ఇవన్నీ ఉంటాయి తెలియదు నాకు అందుకని నేను ఎవరికి మజ్జిగ పాలు రికమెండ్ చేయను ఓన్లీ రాగి పిండి దాంట్లో షుగర్ లేకపోతే ఆర్గానిక్ బెల్లం ఎందుక బెల్లంలో ఐరన్ ఉంది అన్ని మినరల్స్ ఉన్నాయి రాగిబిండిలో సూపర్ కాల్షియము ఇంకా ఆల్ మెగ్నీషియం రకరకాల మినరల్స్ ఉన్నాయి ఈ నాలుగు గ్లాసులు పొద్దున్నే మూడు గ్లాసులు తాగేస్తే మన బ్రేక్ఫాస్ట్ మీరు తొమ్మిదికో పదికో మిలెట్స్తో తినేసి సాయంత్రం కానీ సీజనల్ ఫ్రూట్స్ అన్ని పెట్టుకొని నాలుగు కమలాకాయలు అనే జత ఆ రెండు గుగ్గిళ్ళు మన గుడ్డికి పోతే బఠానీలు శనగలు ఇవి పెడతారు కదా అన్ని గుగ్గిలు బాగా మిర్చి గిచ్చి ఆనియన్స్ వేసుకొని మంచిగా నిమ్మకాయ పిండుకొని అవి సూపర్ ఫుడ్ అంతే చాలు అందరికీ ఆరోగ్యం వచ్చేస్తుంది ఇప్పుడు జబ్బులు పడిన నూరు మందిలో తొంభై మంది ఆరోగ్య మందులు అయిపోతారు నిజం ఇంతే చేయాల్సింది మా దగ్గర ఏముంది ఈ కషాయాలు ఆ కషాయాలు ఇవి ఏమేమంటారు అరే నువ్వు పొద్దున్న నుంచి చెత్త అంతా తిని బకెట్ బిర్యానీలు తిని చెత్త అంతా తిని సాయంత్రం పోతానే నేను రోజు తులసి కషాయం చేస్తాను అయినా నాకు థైరాయిడ్ పోయింది అంటే నువ్వు పోదు ఇంత డ్యామేజ్ చేసి ఇంత ఇస్తే ప్రయోజనవు నువ్వు అసలు ఏమి కషాయాలు తాగదు అని నువ్వు కిటికీ తీసి పడుకొని మంచి గాలి ఆ నది నీళ్లు వేడి చేసుకొని మంచి ఆహారం ఓ పూట తినావు ఆరోగ్యం బాగా అయిపోతావు మాకంతా అట్లే అయింది మాకు అయింది కాబట్టి మేము మాట్లాడగలుగుతాం ఇవన్నీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను మరి ఈ పొడి వేసుకోండి పాలల్లో ఆ పొడి వేసుకోండి ఇందులో ఇమ్యూన్ సిస్టమ్ హెల్త్ డ్రింక్స్ హెల్త్ డ్రింక్స్ ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ అవుతుంది మీరు పొద్దుంతా బాగా పొడుగు విరిగిపోతారు హైట్ వస్తారు సరే మరి ఇవన్నీ లేనప్పుడు మీ తాతలందరూ బాగా బాగా ఆజారబాహులు ఎందుకుండ్రీ ఇవన్నీ వాడతా ఇంత రిచ్ ఫుడ్ తింటా ఉండే పదో క్లాస్ పిల్లలు ఇంత పొట్టికి ఎందుకుంటారు అసలు జనరేషనే పొట్టి ఉంది దాని మీద ఇక్రిసాట్ అని హైదరాబాద్లో ఉంది ఒక సంస్థ పటాన్ చెరువులు ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ట్రోఫీ అనేది ఉంది సో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు అంటే కొన్ని వందల మంది పిల్లలు వాళ్ళ వెబ్సైట్ చూడవచ్చు మీరు ఇదే ఫేక్ కాదు ఒరిజినల్ న్యూస్ ఏ పిల్లలకి అయితే మిలెట్స్ పెట్టినారో పర్టికులర్లీ రాబులు పెట్టిన పిల్లలకి బ్రెయిన్ గ్రోత్ ఫిజికల్ గ్రోత్ బాగుంది ప్రూవ్ అయ్యింది సో ఈ రాగులు జ్వరలు సదలే అనుకుందాం కూరలు సామాన్లు వీటితోనే వేసి కొంచెం టేస్ట్ వచ్చేదానికి చాక్లెట్ కలిపి ఇంకొంచెం షుగర్ కలిపి టేస్ట్గా ఉండాలి కదా ఇంకొంచెం ఫ్లేవర్ కలిపి రోజు ఫ్లేవర్ వెనిలా ఫ్లేవర్ ఇవన్నీ కలిపి దానికి ఏదో డబ్బాలో పెట్టి ఇంత ఇస్తాడు దాంట్లో ఇంత మంచి ఉంటే ఇంత ప్రిజర్వేటివ్ ఇంత కెమికల్స్ ఇంత కలర్లు ఉన్నాయి ఇంత నువ్వు ఇంత తినాలి మంచిది ఫుడ్ జనరల్ రూపంలోను నీ ఫుడ్లోనూ ఫ్రూట్స్లోను పల్లీలో నువ్వులడ్డు రెండు రోజులు నువ్వుల లడ్డు రెండు రోజులు పల్లీ లడ్డు రెండు కొబ్బరి లడ్డు తినారనుకోండి పిల్లలు పొద్దున లేచి అంత కరివేపాకు మునగాకు అవిశాకు వారం రోజులు మూడు సార్లు తింటే వన్ మంత్లో టూ పర్సెంట్ హిమోగ్లోబిన్ పెరుగుతుంది చిన్నపిల్లలకి ఏదో రూపంలో రొట్టెలో కలిపి ఇట్లా 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 ఇచ్చారనుకోండి డెఫినెట్గా ఈ వీటికంటే ఎన్నో రెట్లు బాగుంటారు సో మీరేమి మేమేదో హెల్త్ డ్రింక్ ఇస్తాను కాబట్టి ఏమి చెత్త అయినా తినొచ్చనే అరే చెత్త తినొద్ది ఇది అవసరం లేదా నాయన అంటే మేము మేమంతా టాబ్లెట్ డీ త్రీ వేసుకుంటాము కా కాల్షియము మొగోళ్ళు కాల్షియం ఆడోళ్ళ కాల్షియము ఎన్ని డబ్బాలు డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు ఆవు అదే కదా మా తినేదే గర్భిణీ స్త్రీకి వేరే ఇది గర్భిణీ స్త్రీకి ఇంకొంచెం ఆరోగ్యం జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకొంచెం కరెక్ట్ ఫుడ్ తినాలి ఎక్ససైజ్ ఉండాలా ఫ్రీనాటర్ ఎక్ససైజ్ ఉండాలా ఫ్రీ డెలివరీ అయ్యేదానికి అన్ని పనులు చేసుకుంటా ఉండాల అప్పుడే మూమెంట్ కరెక్ట్గా ఉండేది చాలామంది అడవులు కట్టుకుని మీ కొద్ది తీసుకొని వస్తారు పిల్లలు కానీ ఇప్పుడు రిస్క్ ఉంటుంది ఎవరో బిడ్డలు చనిపోయినారప్పుడు కొన్ని మెడకు తాడు చుట్టుకోను ఆ ఉమ్మరిగలు కాడు అవి రాకుండా ఉండేదానికి హాస్పిటల్ డెలివరీ ఓకే అంతేగాని నార్మల్ డెలివరీ చేయిస్తాము ఐదు లక్షలు ప్యాకేజ్ అయింది అయ్యేది నార్మల్గా సావీ డెలివరీ ఎట్లయితుంది నార్మల్గా నువ్వు ఉంటే నార్మల్ డెలివరీ అవుతుంది ఏంది నార్మల్గా నువ్వేదో ఏదో పని చేసుకుంటావు నువ్వు కిందకు పోతావు పైన కూర్చున్నావు ఏదో ఇంట్లో పని బయట పని మోటార్ సైకిల్ దొలుతావు ఏదో ఏదో కార్ దొల ఏదో చేసుకుంటా ఉంటే నార్మల్గా ఉంటే నార్మల్ పని ఓకే పొట్ట పెరిగే కొద్దిగా కొన్ని పనులు చేయలేము కాబట్టి కొంచెం తగ్గించుకుంటావు పని నార్మల్గా ఉండాలి ఇప్పుడేమి ప్రెగ్నెన్సీ అయితేనే బెడ్ మీద కూర్చునేసి అమ్మ అమ్మమ్మ అందరూ వచ్చేసి అమ్మ నువ్వు కావాలి కిందనే పెట్టద్దని యాభై కిలోలు ఉండేమో ఎనభై కిలోలు అయింది బెడ్ ఉండేది నాలుగు కిలో నాలుగు కిలో మీరు ఇరవై ఆరు కిలోలు ఇది ఇరవై ఏళ్ళు బట్ట తగ్గదు అయిపోయింది కథ క్లోజ్ మరి ఎంత డ్యామేజ్ అయిపోతా ఎందుకో ఎందుకు ఫిజికల్ యాక్టివిటీని లేదు విపరీతంగా ఫుడ్ పెట్టేసి విపరీతంగా ఆ ఫుడ్ ఈ ఫుడ్ ఇది మంచిది అన్ని ఏది ఏది తిన్నా మంచిదే ఇంట్లో ఉండే ఫుడ్ ప్యాకెట్ కాకుండా ఉండి ఏ ఫుడ్ తినే మంచిదే సో ఐరన్ ఇంపార్టెంట్ కాబట్టి అందరికీ మహిళలకి ఇప్పుడు అదే కదా ప్రాబ్లం హిమోగ్లోబిన్ అందరికీ ఆరు ఏడు ఉంది కదా సో ప్రెగ్నెన్సీ వస్తే ఇంకా డేంజర్ కదా బిడ్డ కూడా అందుకని హిమక్లో పెరగడానికి సజ్జలు రాగులు కరివేపాకు మునగాకు ఐరన్ పాలాకు ఆకుకూరలు పాలి వేసుకొని పెరిగేసుకొని తినేయాలా లేదా తినలేకపోతే జ్యూస్ వేసుకొని ముక్కు మూసుకొని తాగాల లేదు బెల్లం వేసుకొని టేస్ట్గా ఎట్టో తాగాలి కదా అది ట్యాబ్లెట్ వేసుకునేసి ఇది ఏంది ఇంటికి పోతే మొత్తం ట్యాబ్లెట్ కంపే ప్రెగ్నెన్సీ అయింది బిడ్డ పుట్టాడంటే వాడు పుట్టినప్పటి నుంచి ఈ డ్రాప్స్ ఆ డ్రాప్స్ ఈ మందు ఆ మందు వాడిని జలుబు వచ్చా తుమ్ము హాస్పిటల్ ఇదే పని వాడికి లాస్ట్గా వాడి మోషను వంటి కూడా కెమికల్ వాసనలో బాడీ పుట్టానే వాడికి చక్కెరేసి పాలు తాగిస్తారు చక్కెరే పెద్దటి చక్కెరే మంచిది కాదు సల్ఫర్ ఉంటుంది నేను ఉంటుంది తల్లి తల్లి పాలు వాడు చక్కెరేసి బాగా తాగుతా అని వాడిని అరే వాడు బాగా తాగేది కాదు వాడికి ఎంత అవసరం అంత తాగేది కావాలా మనమైనా జొన్నట్లయితే రెండే తింటాం అదే కొండ బిర్యానీ అయితే ఇంత తింటాం అటు వాడిని చక్కరేసి బూస్ ఇంకోటి వేసి కెమికల్స్ ఏదో వేసి ఎందుకు తాపియాలా వాడు ఎంత తాగుతాడో తల్లి దగ్గర పాలు అంతే తాగని హాయిగా ఆడుకుంటాడు వాడికి అన్న ప్రాసన చేసేది కూడా రాగులతో జొన్నలతో ప్రోత్సాహం చేయాల లేదో ట్రైబల్స్ పండించిన రైస్తో చేయాలా ఆర్గానిక్గా ఉండే కూరగాయలు ఆ కూరలతో మ్యాష్ చేసి పెట్టి చేయాల అన్నీ పెట్టచ్చు పిల్లోళ్ళు పెద్దోళ్ళు ఏమిదంటారు అవన్నీ పిల్లోళ్ళు పెట్టచ్చు కానీ పెద్దోళ్ళు చాలా చెత్త తింటా ఉండరు కదా ఇవిడ అది పిల్లోళ్ళకి పెట్టేది కరెక్ట్ కాదు అది చూడాల్సింది అన్ని బయట నుంచి తెప్పించి పెట్టి తింటాం పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఇంట్లో కుక్ చేసి ఫ్రెష్గా జొండ వేడిగా పెను మీద నుంచి ప్లేట్లోకి తింటా ఉంటారా ఏం లేదు కదా